హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇవాళ ఒక అద్భుతమైన సెషన్ లోకి రాబోతాం. నాకు తెలిసి ఇది మీ కెరీర్ ని మార్చవచ్చు అనుకుంటున్నాను. ఎలా అనుకుంటున్నారా? ఈరోజు మీ పోస్టర్ చూసే ఉంటారు కదా. ఓకే, ఇవాళ ఎన్నో రోజు? ఫాస్ట్ థర్టీన్ థర్టీన్ గోల్ ని చాట్ లోనే ఆన్సర్ రావాలి. 13. ఎస్, వాళ్ళ పోస్టర్ వచ్చింది కదా మీకు. మన పోస్టర్ లో వచ్చిన టాపిక్ పేరేంటి? ఎడిటింగ్, ఎడిటింగ్, వీడియో మేకింగ్, వీడియో క్రియేషన్. వీడియో క్రియేషన్, ఎస్ ఎస్ ఎస్, వీడియో క్రియేషన్, వీడియో క్రియేషన్, వీడియో మేకింగ్. ఎస్, మన జీవితాన్ని ఒక అందంగా మనం మార్చుకోవాలంటే, మన సినిమా చూస్తుంటాం కదా, ఒక సినిమాని చూసినప్పుడు ఆ సినిమాలో ఒక దాని బ్యాక్గ్రౌండ్ లో ఒక సినిమా అందంగా తయారవ్వాలంటే ఒకే వ్యక్తి కారణం. ఒక స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ ఆ వ్యక్తి ఎడిటర్. సార్ మీట్లో ఉన్నాను ప్లీజ్. ఆ వ్యక్తి ఎడిటర్. తను ఒక సినిమాని ఎంత అందంగా తయారు చేస్తాడంటే, కొన్ని ఫ్రేమ్స్ కలయిక ఒక దగ్గర చేర్చి తనకి ఏది కావాలో తను అది ఉంచి డైరెక్టర్ చెప్పే డైరెక్షన్ లో నాకు ఈ ఫ్రేమ్ కావాలా, నాకు ఈ ఫ్రేమ్ తీసేయాలా అని చెప్పేసి, ఒక మూవీ కావచ్చు, ఒక సాంగ్ కావచ్చు, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కావచ్చు, ఇంకేమైనా సరే అవన్నీ కూడా వీడియో క్రియేషన్ లోనే మనకి తయారవుతుంది కదా. వీడియో ఎడిటింగ్ అంటారు. ఇక్కడ మనకి ఇది ఈ క్లాస్ ఎందుకు తయారు మనకి ఉపయోగపడుతుంది అని అంటే, మీరు ఒక మంచి బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఒక యాంకర్ గా వెళ్ళాలనుకుంటున్నారు, ఒక యూట్యూబర్ గా మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఫస్ట్ జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎలా ఉపయోగపడేది అనేది మనం ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎప్పటిలాగే మనకి ఒక టాస్క్ అనేది ఉంటుంది కదా, చాలా సింపుల్ టాస్క్. ఈరోజు టాస్క్ ఏంటంటే, నేను క్వశ్చన్ తయారు చేయటం మర్చిపోయాను, మీరు ఇస్తారేమోనని చూస్తుంది. ఎందుకంటే నాకు టాస్క్ ఇవ్వాలంటే మీకు ఎలాంటి క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ ఇవ్వాలో నాకు దొరకట్లేదు అనమాట. ఏమైతే బాగుంటుంది అని చెప్పగలరా, చాట్లు చెప్పగలరా? చాట్లో టైప్ చేసే టైం సరిపోవట్లేదు సార్, అంత టైం మాకు ఇవ్వట్లేదు మీకు. ఓకే ఫైన్, మీరు నన్ను కూర్చున్నాం, నాకు అవకాశం ఇవ్వట్లేదు అడుగుదామంటే. లాస్ట్ టైం కూడా అడిగాను, అప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఓకే, టుడే క్లాస్ రిలేటెడ్ టాపిక్ అంట. మీరు ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఎందుకంటే నిన్న అలాంటి టాపిక్ వచ్చింది కదా, అందుకనే మీకు ఇప్పుడు ఇచ్చాను. చూడండి, హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ ఆఫ్టర్ 13 డేస్? 13 రోజుల తర్వాత మీకు కలిగిన ఫీలింగ్స్ ఏంటి? మన ఈ సెషన్ స్టార్ట్ అయినాయి కదా, డే వన్ నుంచి చూసుకుంటే ఈ రోజుకి 13 డేస్. 13 డేస్ లో మీరు ఎలాంటి అనుభూతిని కలిగి ఉన్నారు? నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈరోజు రిలేటెడ్ గా మీరు ఎటు క్వశ్చన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారనే జస్ట్ చేంజ్ చేశాను. ఎక్సలెంట్ రవికుమార్ గారు, కాన్ఫిడెన్స్ లావణ్య గారు, ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఉపేంద్ర గారు, డే బై డే ఇంక్రీస్ కాన్ఫిడెన్స్. అమాజింగ్. శివశంకర్ గారు, సందీప్ గారు, లెర్న్ న్యూ థింగ్స్. వెంకన్న గారు, సూపర్ విజమ్. మీరు ప్రతిరోజు వచ్చే టాస్క్ ని నోట్ చేసుకుంటున్నారా? మీ నోట్బుక్ లో నోట్ చేసుకుంటున్నారా లేదా? మీ లైఫ్ లో ఎప్పుడో ఒక చోట ఎక్కడో చోట ఉపయోగపడతాయి, నేను మీరు నోట్ చేసుకోండి అని చెప్పాను. దీని దాని రిలేటెడ్ గా ఇంకొక క్వశ్చన్ ఎప్పుడైనా మీకు రావచ్చేమో, మీరు దొరికిపోతారేమో. ఓకే ఫైన్, ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోదాం మనం.
ఒక అద్భుతమైన సెషన్ మనకు జరగబోతుంది. ఓకే, మన స్పీకర్ నేను ఇన్వైట్ చేయాల్సిందిగా మన సంగీత గారిని కోరుకుంటున్నాను. సంగీత మ్యామ్. యా హ్యాపీ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఈ రోజు మనకు స్పీకర్ గా వస్తున్నటువంటి మ్యామ్ మనందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. సో మనందరికీ అసైన్మెంట్స్ కూడా ఇస్తారు మ్యామ్. మ్యామ్ వచ్చేసి 48th బ్యాచ్ లో ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్ గా గుర్తింపు పొందారు, అలాగే మోటివేషనల్ స్పీకర్, అలాగే ఫ్యాషన్ డిజైనర్ కూడా, అలాగే వెల్త్ అడ్వైజర్, అలాగే ఐసీఐ డైరెక్టర్ గా అన్ని రంగాలలో తనదైన వంతు పాత్రగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి మ్యామ్ ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు. అలాగే 7 TTDWS కి మెంటర్ గా వ్యవహరించడం జరిగింది, అలాగే స్వామి వివేకానంద ఈపీఎస్ కి మెంటర్ గా కూడా వ్యవహరించడం జరిగింది, అలాగే 2 యంగ్ మైండ్స్ కి మ్యామ్ మెంటర్ గా వ్యవహరించడం జరిగింది, అలాగే 2 టైమ్స్ కి డిజైనర్ గా డిజైన్ టాక్ లో మెంటర్ గా వ్యవహరించడం జరిగింది మ్యామ్. మ్యామ్ యొక్క హాబీస్ చూసుకున్నట్లయితే పోస్టర్ మేకింగ్ అలాగే వీడియో మేకింగ్ అండి. సో తను ఎవరో కాదండి, మనందరికీ సుపరిచితురాలు. సో వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ద డయాస్. డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, వెల్కమ్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? వాయిస్ మాత్రం వినిపిస్తుంది. ఎస్ సార్, ఇక్కడ పవర్ కట్ అయింది, పవర్ లేదు. హలో మేడం. రామ్ సార్? మ్యామ్ చెప్పండి. ఎస్ సార్, పవర్ కట్ అయిపోయింది సార్, ఇక్కడ చాలా సేపు పవర్ కోసం వెయిట్ చేస్తున్నాను, వైఫై కనెక్షన్ లేదు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. చాలా చక్కగా చెప్పారు, ఏం మిస్ అయ్యాము అని చెప్పి సార్ అడగగానే చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారు. అంటే అందరూ చాలా కాన్సన్ట్రేషన్ తోటి క్లాస్ వింటున్నారు అనిపిస్తుంది. ఓకే, రామ్ గారు అప్పుడప్పుడు ఇలాంటి టాస్క్లు ఇస్తుంటారండి, మీరు గమనిస్తూ ఉండాలి సార్ గారిని, ఎందుకంటే టాస్క్లు ఇవ్వడంలో రామ్ గారు తర్వాత ఎవరైనా. చాలా జాగ్రత్తగా ఉండండి రామ్ సార్తో. ఈరోజు కొటేషన్ ఏంటి అంటే, మీరందరూ ఈ క్లాస్ లో ఎందుకు జాయిన్ అయ్యారు? నార్మల్ గా మీ వాయిస్ పెంచుకోవడము, మీ వాయిస్ లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, స్టేజ్ ఫియర్ పోవాలి, అంతే కదా, అలాంటి పర్పస్ తోటి మీరు జాయిన్ అయ్యి ఉంటారు. నేనేం చెప్తున్నానంటే, నీ గొంతు పెంచుకోవడం కాదు, నీ మాటకు ఉన్నటువంటి విలువ పెంచుకో. ఎందుకంటే వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు. కాబట్టి మనము గొంతు పెంచుకోవడం కాదు, మనం మాట్లాడే మాటకి విలువ అనేది పెంచుకోవాలి అని చెప్పేసి గొప్పవారు చెప్పినటువంటి మాటలండి. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మమత మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి, ఇక్కడ పవర్ కట్ అయ్యి ఎంత ఇబ్బంది అంటే అసలు వైఫై సారీ డేటా కూడా సరిగా వస్తలేదు. ఓకే అండి, ఇంకా ఆలస్యం అయినందుకు మనం సెషన్ లోకి వెళ్ళిపోదాము. ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంభా సార్కి పాదాభివందనము. అలాగే ఈ 159th బ్యాచ్ శ్రీనివాస్ పెరుమాల సార్, ఇన్ఛార్జ్ అయిన రామ్లోక గారికి, అలాగే కో ఇన్ఛార్జ్ సంతోష్ గారికి, ఆల్ ద మెంటర్స్ అందరికీ గ్రాటిట్యూడ్. అలాగే ఈ బ్యాచ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్, కాబోయే ట్రైనర్స్ అందరికి కూడా నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అండి, గ్రాటిట్యూడ్. అలాగే హ్యాపీ ఈవినింగ్ మరొకసారి అందరికి. ఆల్రెడీ రామ్ సార్ చెప్పారు వీడియో మేకింగ్ ఒక ప్రాముఖ్యత అనేది, సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము ఈ రోజు నేర్చుకోబోతున్న యాప్ ఏంటంటే ఇన్షాట్ అండి. సో నాకు తెలిసి మీ అందరికి ఇన్షాట్ ఉందో లేదో తెలీదు, అది ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఇన్షాట్ అనే యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. నేను అది ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి పాయింట్ అనేది నోట్ చేసుకోండి. మీరు నేను చెప్తున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే అది మీరు మిస్ అవుతారు.
సో ఫస్ట్ ఏంటంటే మీరు యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి ఇన్షర్ట్. నేను ఒకసారి చాట్ బాక్స్ లో పెడతాను, ఇన్షర్ట్ ప్లేస్టోర్ లో ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక పర్మిషన్స్ అడుగుతుందండి, మీడియా పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ ఇవ్వండి. దానికి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏం అవసరం లేదు, జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ ఏ పర్మిషన్స్ అడుగుతుందో ఆ పర్మిషన్స్ అన్నిటికీ యాక్సెస్ ఇవ్వండి. ఒకవేళ మీరు అందరు డౌన్లోడ్ చేసుకున్నారంటే చాట్ బాక్స్ లో ఎస్ అంటే నేను నెక్స్ట్ ఫర్దర్ నా స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ నాకు కోహోస్ట్ ఇవ్వరా సార్? యా థ్యాంక్ యూ సార్. ఓ ఇలా ఉంటుందండి ఇది ఇన్షర్ట్ సింబల్. నేను ఇక్కడ సర్కిల్ తో రౌండ్ అప్ చేశాను చూడండి ఒకసారి. ఈ ఇన్షర్ట్ లో ఏంటంటే మనకి పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు బిగినర్స్ కాబట్టి మనం ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకోవటమే బెటర్ అండి. తర్వాత మనం ఇందులో పర్ఫెక్ట్ అయ్యాము, ప్రతి ఒక్క ఆప్షన్ మనకి తెలిసింది, మనం ప్రాక్టీస్ చేస్తాము అనుకున్నప్పుడు పెయిడ్ వర్షన్ తీసుకోవచ్చు. ఫ్రీ వర్షన్ కి పెయిడ్ వర్షన్ తోగా ఏంటంటే ఏం లేదండి, పెయిడ్ వర్షన్ లో అయితే అన్ని అన్ని వాళ్ళు ఇచ్చిన టూల్స్ కానీ ఆప్షన్స్ కానీ ప్రతి ఒక్కటి యూస్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్ లో కూడా కొన్ని మాత్రమే, కొన్ని టెంప్లెట్స్ కానీ కొన్ని మాత్రమే, మనము యానిమేషన్స్ ఎఫెక్ట్స్ మాత్రం కొన్నిటికి పర్మిషన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ప్రాక్టీస్ కోసం కాబట్టి ఫ్రీ వర్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు పైన క్రౌన్ సింబల్ కనిపిస్తుంది, ఇది ప్రీమియం. ఇది ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే 1 మంత్కి ఎలా ఉంటుంది ప్లస్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్కి ఎలా ఉంటుంది అనేది మనకు చూపిస్తుంది. జస్ట్ ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. పర్ మంత్ అయితే 165 చూపిస్తుందండి చూడండి ఒకసారి. పర్ మంత్ కి 165 రూపీస్ ఉంది, ఇయర్ కి వచ్చేసి 580 రూపీస్ ఉందండి, లైఫ్ టైం అయితే 1900 ఉంది. సో ఇది మనం తర్వాత తీసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మనం ఫ్రీ వర్షన్ కాబట్టి ఫ్రీగానే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. ఒకవేళ ప్రో వర్షన్ తీసుకుంటే ఒకసారి పైన చూపించా చూడండి మీకు ఎఫెక్ట్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నెట్వర్క్ ప్రాబ్లం ఉండి నా స్క్రీన్ మీకు స్లోగా కనిపించవచ్చు, ఇలా మీకు మీరు ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది ఆ పైన క్రౌన్ సింబల్ ఉంది కదా మనకు హోమ్ పేజీలో, అది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను చూడండి. ఇదేం లేదు, ఇన్షార్ట్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ హోమ్ పేజీలో వీడియో, ఫోటో, కొలాజ్ ఇవి 3 కనిపిస్తాయి. సో పైన చూడండి ఇక్కడ క్రౌన్ సింబల్ కనిపిస్తుంది. సో దాని అది ప్రీమియం అండి. ఆ ప్రీమియం మీద క్లిక్ చేస్తే మీకు మీకు ఇప్పుడు నేను చూపించినన్ని కనిపిస్తాయి అన్నమాట. సో మనం ప్రీమియం తీసుకోవాలనుకున్నప్పుడు అది క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనము వీడియో ఎలా చేయాలనేది వీడియోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం చూడండి క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది, అంటే మనం ఇప్పుడే న్యూ. సో మీరు ఏ వీడియో చేయాలన్నా మీ గ్యాలరీలో ఫొటోస్ అండ్ వీడియోస్ ఉండాలండి. మీరు ఫస్ట్ రికార్డ్ చేసుకున్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీ గ్యాలరీలో ఉండాలి. సో అందుకే యాప్ పర్మిషన్ అడుగుతుంది అనమాట. మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ తీసుకోవడానికి కానీ అందులో ఉన్న ఆడియన్స్ తీసుకోవడానికి పర్మిషన్ అడుగుతుంది, దానికోసమే నేను యాక్సెస్ ఇవ్వమని అడిగాను. సో ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది, కింద చూడండి వీడియో అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ నేను వీడియోకి వెళ్తున్నాను, వీడియో మీద క్లిక్ చేశాను. సో స్క్రీన్ చేంజ్, ఓకే ఇప్పుడు న్యూ అని వచ్చిందండి. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ కొన్ని చేశాను కాబట్టి మీకు ఇవి కింద కనిపిస్తున్నాయి ఇవి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, గ్రీన్ కలర్లో న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా నా గ్యాలరీలో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ విజిబుల్ అవుతాయి అన్నమాట. సో నా గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్ని ఇక్కడ విజిబుల్ అవుతాయి.
పైన చూడండి ఒకసారి, మీకు పైకి చూస్తే మీకు కనిపిస్తుంది, ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంది, పక్కన ఫోటో అనే ఆప్షన్ ఉంది. జస్ట్ స్క్రీన్ మనం లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే ఆల్ అని ఉంది చూడండి. సో ఆల్ అయితే ఏమైందంటే మనకు వెతకడానికి కొంచెం టైం టేకింగ్ అండి, వెతకడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. కాబట్టి వీడియోకి వీడియో సపరేట్గా మనం సెట్ చేసుకోవచ్చు, ఫోటోకి ఫోటో సపరేట్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ రౌండప్ చేసి ఉంచాను పైన వీడియో ఫోటో. కాబట్టి ఇప్పుడు నేను వీడియో, మనం వీడియో తీసుకునైనా వీడియో మేకింగ్ చేయొచ్చు, ఫోటో తీసుకునైనా ఫోటోతోటి మనం వీడియో మేకింగ్ చేయొచ్చు. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి నేను వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. సో నా గ్యాలరీలో ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇవన్నీ వీడియోస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఒకసారి స్క్రీన్ నేను ఇట్లా, ఇక్కడ మనకు నచ్చింది ఏదైనా ఒక వీడియో తీసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఒక వీడియో తీసుకుంటున్నాను. నేను ఒక 2 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియోస్ జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుందండి. చూడండి మనము వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇది సెలెక్ట్ అయినట్టు రైట్ సింబల్ కనిపిస్తుంది చూసారా. ఒకటి 14 సెకండ్స్ వీడియో ఒకటి, నేను 13 సెకండ్స్ వీడియో ఒకటి చూపిస్తున్నాను. నేను రౌండప్ చేశాను మీకు కనిపిస్తుందండి. రామ్ సార్ కనిపిస్తుందా సార్? ఎస్ ఎస్ మేడం. ఎస్ ఎస్ మ్యామ్ మీ విజిబుల్ ఐడి మిస్ అయినట్టు. ఈ 2 వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. నేను సెలెక్ట్ చేసుకున్న వీడియోలు ఇలా కనిపిస్తాయండి, ఇంటూ మర్క్ తోటి. సారీ ఇక్కడ సీజర్ సింబల్ ఒకటి కనిపిస్తుంది, రైట్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. 14 సెకండ్స్ వీడియో ఒకటి, 13 సెకండ్స్ వీడియో ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కింద డౌన్ లో రైట్ సైడ్ లో మీకు ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి, గ్రీన్ కలర్ లో రైట్ సైడ్. రైట్ సైడ్ లో ఒక సింబల్ కనిపిస్తుంది. సో నేను ఇది సెలెక్ట్ అన్నాను, సెలెక్ట్ అన్నాక వీడియోస్ వచ్చేసాయి. ఇక్కడ వీడియోస్ వచ్చాయి, నేను తీసుకున్న 2 వీడియోస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నీ వీడియో వచ్చేసి నాకు ఇలా హారిజాంటల్ గా ఇలా వర్టికల్ గా ఉందండి ఈ వీడియో వచ్చి ఉంటున్నాను ఈ వీడియోని. జస్ట్ ఇది మన లెఫ్ట్ సైడ్ స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, రొటేట్ అనే ఆప్షన్. ఎందుకంటే ఈ వీడియో నేను ఏంటంటే షూట్ చేయటమే, ఫోన్ ఇలా నిల్వగా పెట్టి షూట్ చేశాను కాబట్టి నాకు ఏంటంటే నాకు వీడియో రావటం కూడా అలాగే వచ్చేసింది. సో ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి, మన కింద అన్ని కనిపిస్తాయి, క్యాన్వాస్, ఆడియో, స్టిక్కర్, టెక్స్ట్, ఎఫెక్ట్, ఫిల్టర్, పిప్, ప్రీకట్, ఇలా అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయండి చూడండి. చూసినప్పుడు మనకి ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు రొటేట్ అనే ఆప్షన్ చూడండి. ఈ రొటేట్ అనే ఆప్షన్ మీద జస్ట్ మీరు క్లిక్ చేస్తే వీడియో అనేది మనకు రొటేట్ అవుతుంది చూడండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రొటేట్ అవుద్ది. పవర్ వచ్చిందండి, జస్ట్ కొన్ని సెకండ్స్లో మనకి మళ్ళీ వైఫై కనెక్ట్ అవుద్ది. ఇది రొటేట్ అయింది. ఎస్, ఇప్పుడు నాకు కావాల్సిన షేప్ లోకి వచ్చేసిందండి చూడండి. ఒకసారి ప్లే చేస్తాను మీకు వీడియో.
అది ప్లే అవ్వట్లేనట్టుంది మీకు. సో అవుతుంది అవుతుంది మేడం. అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది ఫస్ట్ ఎలా ఉందంటే, నాకు నేను తీసుకున్నప్పుడు ఇలా నిలువుగా ఉండేనండి, ఇలా ఉండే. సో నేను దీన్ని రొటేట్ చేస్తున్నాను. రొటేట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, రొటేట్ అన్న ఆప్షన్. సో టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి రొటేట్, ఒకటి ఫ్లిప్ అన్న ఆప్షన్. సో నేను రొటేట్ మీద క్లిక్ చేస్తే నాకు ఆ వీడియో అనేది నాకు కావాల్సిన స్టైల్లో వచ్చేసింది. సో మరి సెకండ్ వీడియో కూడా అలాగే ఉందండి, చూడండి. సెకండ్ వీడియో మీద క్లిక్ చేశాను, సెకండ్ వీడియో కూడా అలాగే ఉంది. సో నేను ఈ వీడియోని కూడా రొటేట్ చేయాలి అనుకుంటున్నాను. ఎస్, ఇలా రొటేట్. ఇప్పుడు ఏ ఆడియోనైతే, ఏ వీడియోనైతే మనము రొటేట్ చేయాలనుకున్నామో దాని మీద సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ వైట్ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఇవి ఈ ఆప్షన్స్ అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాన్వాస్ ఉందండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాన్వాస్ అని ఉంది. లెఫ్ట్ సైడ్ లో డౌన్ లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ క్యాన్వాస్ అని ఉంది. ఈ క్యాన్వాస్ ఎందుకంటే మీరు వీడియోని ఏ స్టైల్లో చేయాలనుకుంటున్నారు, అంటే ఇక్కడ చూడండి, అంటే స్క్రీన్ కి ఫిట్ అయ్యేలాగా చేయాలనుకుంటున్నారా, 1:1 రేషియోలో చేయాలి అనుకుంటున్నారా, టిక్ టాక్ రేషియోలో మీకు సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి, ప్లస్ కింద టైం కూడా ఇది రేషియో చూపిస్తూ ఉంటుంది స్క్రీన్ అనేది. ఒకసారి చూడండి, ఫస్ట్ ఫిట్ అంటే మనకు స్క్రీన్ కి ఫిట్ అయ్యేటట్టుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి 1:1 రేషియో వచ్చేసి, థర్డ్ వన్ వచ్చేసి 4:5. ఇలా మనకు స్క్రీన్ తగ్గట్టు చేయాలనుకుంటున్నారు, మీ సోషల్ మీడియాలో ఎందులో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు దానిలో దానికి తగ్గట్టుగా మీరు ఈ రేషియోస్ తీసుకోవచ్చు. ఇలా ఇది యూట్యూబ్ అండి, ఇందులో యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా వస్తుంది 16:9. సో మీకు ఆల్రెడీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ స్క్రీన్ కొంచెం మనకు ఇట్లా బిగ్ గా కనిపి ఇలా ఇలా చూడండి, ఇప్పుడు ఎక్కడో ఉంది వాటర్ లో ఉన్న పాప ఎక్కడో కనిపిస్తుంది, మనకి దగ్గరగా కనిపించాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ఇది ఉంది కదా ఈ ఆప్షన్, దీన్ని మనము మనకి జూమ్ కావాలి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. ఒకసారి చూడండి, జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఇలా జూమ్ ఆ వీడియోని జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మేడం కొంచెం మ్యూట్ లో ఉండండి మ్యామ్, పద్మశ్రీని. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను యూట్యూబ్ రేషియోలో తీసుకున్నాను. జస్ట్ ఏం లేదండి, మనకు కావాల్సిన క్యాన్వాస్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, తీసుకొని అందులో మనం జూమ్ ఇన్ చేసుకుందామా జూమ్ అవుట్ చేసుకుందామా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ రైట్ సింబల్ ఉంది కదా పైన, ఆ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తేనే ఆ ఆప్షన్ ఓకే అయినట్టు. సో ఇప్పుడు నేను ఆ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తుంది. ఎస్, ఇప్పుడు క్లిక్ అయిపోయింది, నేను యూట్యూబ్ రేషియోలో తీసుకున్నాను. సో ఒకసారి ప్లే చేస్తున్నాను, చూడండి. సో వీడియో ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ స్లైడ్. సో దీన్ని కూడా మనం తీసుకోవచ్చు క్యాన్వాస్. నెక్స్ట్ యూట్యూబ్ రేషియోలోనే ఉంది ఆల్రెడీ, నేను జూమ్ ఇన్ చేయాలనుకుంటున్నాను, జూమ్ చేశాను, చేసి వచ్చింది. నెక్స్ట్ ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎస్, సో ఈ రెండు వీడియోస్ నాకు కావాల్సిన సైజ్ అంటే రేషియోలో క్యాన్వాస్లో వచ్చేసాయి, ప్లస్ నేను జూమ్ ఇన్ చేసుకున్నాను. చేసుకున్నాక నేను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు చాలా నాయిస్ ఉందండి, అంటే ఆ చుట్టుపక్కల సౌండ్స్ కానీ ఆ వాటర్లో వచ్చే సౌండ్స్ కానీ వినిపిస్తున్నాయి. నేను వీడియో షూట్ చేసినప్పుడు, మనము వీడియో షూట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఆడియో కూడా రికార్డింగ్ అవుతుంది కదా, సో నాకు ఆడియో వద్దు, నేనే ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను, నాకు ఆడియో వద్దు వద్దు అనుకున్నప్పుడు జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేయాలండి. ఆ వీడియో మీద జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇలా బ్యాక్ మనం లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ అని ఉంది చూడండి, వాల్యూమ్.
కనిపిస్తుందండి వాల్యూమ్ బటన్? వీడియో మీద క్లిక్ చేసి మనకు వీడియోతో ఏ వీడియో అయితే మనం రికార్డ్ చేస్తామో ఆ వీడియోలో వచ్చిన సౌండ్ వద్దు అనుకున్నప్పుడు ఆ వీడియో మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లో లెఫ్ట్ సైడ్కి జస్ట్ స్క్రోల్ చేస్తే వాల్యూమ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి 100% అని ఉంది సౌండ్, 100% అని సౌండ్ ఉంది చూడండి. ఇక్కడ ఇక్కడ 100% అనే సౌండ్. సో ఇది నేను మైనస్ అంటే జీరో చేసేస్తున్నాను, నేను ఇది జీరో చేసేస్తున్నాను అంటే నాకు ఆడియోలో వద్దు సౌండ్ వద్దు కాబట్టి నేను జీరో చేశాను. నెక్స్ట్ జీరో చేశాక ఈ రైట్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి, ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేసి. సో ఇప్పుడు నాకు ఆడియో రాదు, సో నాకు రావట్లేదు. మీకు నేను వినిపిస్తామంటే ఇది నేను ఫోన్లో ఉన్నాను కాబట్టి అది ఆడియో మీకు వినిపించదు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఆడియో ఎలా కట్ చేయాలనేది అర్థమైపోతుంది. సో ఇది ఫస్ట్ వీడియో ఆడియో నేను కట్ చేశాను, సెకండ్ వీడియో ఆడియో వస్తుంది. ఒకసారి నేను ట్రై చేస్తాను, వినిపిస్తుంది చూడండి. వినిపించదు నాకు తెలిసి అయితే ఈ ఆడియో. సో నేను ఈ ఆడియో కూడా కట్ చేయాలనుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ సెకండ్ వీడియో మీద క్లిక్ చేశాను, నెక్స్ట్ వాల్యూమ్ మీద క్లిక్ చేశాను. సో నాకు ఈ ఆడియో వద్దు, సో నేను ఇది బ్యాక్ జీరో చేసేసి. సో మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇగో ఇక్కడ చూడండి, ఒక నిమిషం బ్యాక్ వస్తుంది. సో ఒక ఫస్ట్ ఏమో మై జీరో మీద చేశాను, సెకండ్ ఆప్షన్ ఎలా అంటే జస్ట్ వీడియో మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే ఓకే. ఆల్రెడీ వాల్యూమ్ తీసేసాను కాబట్టి పోయింది. సో నేను అది మళ్ళీ వాల్యూమ్ యాడ్ చేసినప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇది వాల్యూమ్ తీసేయడం అండి, అంటే మనకు వచ్చిన నాయిస్ అనేది వద్దు అనుకున్నప్పుడు వాల్యూమ్ ఎలా తీసేయాలి అనేది అదొకటి. నెక్స్ట్ మరి వాల్యూమ్ తీసేసాం, దీనికి నచ్చిన ఒక మ్యూజిక్ ఏదైనా దీనికి ఏదైనా ఒక బీజిఎం కానీ లేదంటే ఒక సాంగ్ కానీ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేయాలండి, ఇక్కడ ఆడియో ఉంది చూడండి, ఆడియో మీద క్లిక్ చేస్తే ఇలా మీకు చూడండి ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్స్ రికార్డ్ అని ఉంది, మ్యూజిక్ ఎఫెక్ట్స్ రికార్డ్ అని ఉంది. ఎక్కడో లేదండి ఆడియో అనేది, మనకి క్యాన్వాస్ పక్కన సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆడియో అంటే మీరు ఒక మ్యూజిక్ యాడ్ చేయాలి అనుకుంటున్నారు, ఒక వీడియోకి మ్యూజిక్ని యాడ్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరు మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే మ్యూజిక్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇన్బిల్ట్గా అంటే ఆల్రెడీ మనకి ఉన్నాయండి ఇందులో ఆప్షన్స్ మీకు తగ్గట్టు, అంటే ఐ మీన్ క్యాన్ ఐ మీన్ ఇన్ షార్ట్ వాడు ఆల్రెడీ మనకి మ్యూజిక్ ఇచ్చాడు చూడండి. ఇమాజిన్ వచ్చాడు, పాప్ మ్యూజిక్ ఇచ్చాడు, లవ్ మ్యూజిక్ ఇచ్చాడు. మనం జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే చిల్, ట్రావెల్, నిచ్, ఇండి, ఇలా ఆల్రెడీ ఇన్బిల్ట్గా కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి. సో మీరు ఆ మ్యూజిక్నైనా తీసుకోవచ్చు. లేదు సినిమా సాంగ్స్ జిఎమ్స్ కానీ లేకపోతే ఏదన్నా ఏమన్నా సాంగ్స్ మనకు నచ్చిన సెట్ చేసుకోవాలని అంటే ఇది సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ మై మ్యూజిక్ అని సెకండ్ ఆప్షన్ వచ్చేసి మై మ్యూజిక్ అని. సో మై మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ ఉన్నాయండి నా దగ్గర ఆల్రెడీ. నేను నా గ్యాలరీలో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి, ఇన్ని సాంగ్స్ ఉన్నాయి. సో మనకి నచ్చింది అంటే ఆ వీడియో తగ్గట్టు ఏదన్నా ఒక నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక థీమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి యూజ్ అని కనిపిస్తుంది, ఇక్కడ యూజ్ అని కనిపిస్తుంది పింక్ కలర్లో. ఎప్పుడైతే సాంగ్ మీద క్లిక్ చేస్తామో యూజ్ అని కనిపిస్తుంది. అప్పుడు మనము ఆ యూజ్ మీద క్లిక్ చేస్తే సాంగ్ వచ్చేస్తుంది చూడండి, సాంగ్ అనేది వచ్చేస్తుంది.
వచ్చేసాక ఇక్కడ ఏంటంటే కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయండి, స్టార్టింగ్ మ్యూజిక్ ఉంటుందండి, స్టార్టింగ్ మ్యూజిక్ ఉంటుంది, కానీ మనకు లిరిక్ నుంచి కావాలి, లిరిక్ నుంచి కావాలి. ఈ మ్యూజిక్ అంతా పెట్టేసేసరికి వీడియో అయిపోతుంది, కానీ నాకు ఓన్లీ ఆడియో అంటే సాంగ్స్ లిరిక్స్ మాత్రమే కావాలి. కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ సాంగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైన చూడండి ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ ఏం లేదు, ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి వాల్యూమ్ ఎంత ఉంది, ఇది 100% ఉంది. సో దీన్ని మనం 200% పెంచుకోవచ్చు, అంటే ఎక్స్ట్రా సౌండ్ బాగా రావాలి అనుకుంటే. వినిపిస్తుంది నాకు తెలిసి, వినిపించకపోవచ్చు. సో నేను ఇక్కడ లిరిక్ నుంచి ఇలా కావాలి అనుకుంటున్నాను, లిరిక్ నుంచి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తాను, ఇది చూడండి ఇలా ఉంది, ఇది సాంగ్ అండి. టోటల్ సాంగ్ ఎంత ఉంది, 3.53 seconds ఉంది, అంటే 3:53 seconds ఈ సాంగ్ ఉంది. సో నేను ఈ సాంగ్ ఏం చేస్తున్నానంటే నేను కొంచెం ఇది జస్ట్ ఇది ఇలా స్క్రోల్ చేస్తున్నానండి, చూడండి జస్ట్ కొంచెం మూవ్ చేశాను ఫింగర్ తోటే, మూవ్ చేశాను చేసి దీన్ని ఇలా కొంచెం మూవ్ చేస్తాను, నాకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకే తీసుకున్నాను నేను. చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం మూవ్ చేశాను, రైట్ సైడ్ నుంచి కొంచెం మూవ్ చేశాను, సో అంతవరకు మాత్రమే సాంగ్ వస్తుందండి. లేదు టోటల్ సాంగ్ కావాలనుకుంటే టోటల్ ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదు నాకు లిరిక్ స్టార్టింగ్ నుంచి వద్దు లిరిక్ నుంచి కావాలి అనుకుంటే జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా ముందు స్క్రోల్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ నుంచి. లేదు నేను ఒక వీడియోకి రెండో ఆడియో రెండు మ్యూజిక్లు యాడ్ చేసుకోవాలి లేదనంటే ఇంకో నా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నాను అనుకోండి, జస్ట్ దేన్ని ఇలా ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు, ఇలా ఎంత కావాలంటే అంత ఆడియో తీసుకోవచ్చు అండి. ఇందులో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం బయట మ్యూజిక్ ని కట్ చేయకుండా డైరెక్ట్ ఇందులోనే మ్యూజిక్ కట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎన్ని సాంగ్స్ అంటే అన్ని సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు, సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏవైనా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఏవైనా మనం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను వాల్యూమ్ పెంచాను 200%కి. నెక్స్ట్ ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ ఏది తీసుకున్నా సరే మనం అక్కడ రైట్ మార్క్ మీద ఫస్ట్ క్లిక్ చేయాలండి, చేస్తేనే అది మనకు ఓకే అయింది, నేను ఓకే చేసాను. సో సాంగ్ వచ్చేసింది, సాంగ్ వస్తుంది అక్కడ, సాంగ్ వస్తుంది. సో నాకు ఈ ఆడియో మొత్తం వచ్చేసి ఈ వీడియో మొత్తం ఈ సాంగ్ వచ్చింది, నాకు కొంచెమే కావాలి. నేను జస్ట్ మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే మై మ్యూజిక్ ఓకే సారీ, దీని మీద క్లిక్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ వచ్చింది, ఎడిట్ మీద క్లిక్ చేశాను. జస్ట్ నేను ఇది కొంచెం తగ్గించుకున్నాను, కొంచెం తగ్గించాను, వీడికి వచ్చేసింది. మిగిలిన సెకండ్ స్లైడ్ అంతా ఖాళీగా ఉంది, సో సెకండ్ స్లైడ్ అంతా ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి మీరు పర్పుల్ కలర్ లో ఉంది సాంగ్ అండి. సో అది ఏంటంటే ఫస్ట్ స్లైడ్ ఫస్ట్ వీడియో స్లైడ్ వరకే ఉంది. సో నేను ఇక్కడ నా వాయిస్ ఇవ్వాలి అనుకుంటున్నాను, నా వాయిస్. సో ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, చూడండి రికార్డ్ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది. ఈ రికార్డ్ అనే ఆప్షన్ మీద జస్ట్ క్లిక్ చేస్తే హాయ్ హలో అండి, ఈరోజు స్విమ్మింగ్ పూల్లో మా పాప స్విమ్ చేస్తుంది, తను 2 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంది, సో ఈరోజు స్విమ్మింగ్ ఎంత బాగా చేస్తుందో చూడండి ఒకసారి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా నా వాయిస్ అనేది రికార్డ్ అయిపోయింది. సో మరి రికార్డ్ అయినాక దాన్ని మనం బ్యాక్ వచ్చేస్తే అది అవ్వదు, మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడున్న రైట్ సింబల్ మీద క్లిక్ చేయాలండి. సో చూడండి ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఈవెన్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా, వీడియో సెలెక్ట్ చేసుకున్నా, ఎప్పుడైతే పైన రైట్ సైడ్ లో పైన రైట్ మార్క్ కనిపిస్తుందో రైట్ మార్క్ క్లిక్ చేస్తేనే అది కనెక్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ మళ్ళీ రైట్ మార్క్ మీద క్లిక్ చేసాను, చూడండి సాంగ్ ఏమో పర్పుల్ కలర్ లో ఉంది, నా వాయిస్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది. సాంగ్ చూడండి పర్పుల్ కలర్ లో ఉంది, నా వాయిస్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది.
చూడండి ఒకసారి ప్లే చేస్తాను. హాయ్ హలో అండి, ఈ రోజు స్విమ్మింగ్ పూల్ లో మా పాప స్విమ్ చేస్తుంది, తను 2 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంది, సో ఈ రోజు స్విమ్మింగ్ ఎంత బాగా చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వినిపించిందా సార్ వాయిస్? వినిపించిందా? వస్తుంది మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. సో అలా మన వాయిస్ రికార్డ్ కావాలనుకుంటే వాయిస్ రికార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకో సాంగ్ యాడ్ చేయాలంటే నెక్స్ట్ ఈ రెడ్ మార్క్ మీద క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ఉంది చూడండి పైన, డిలీట్ అనే ఆప్షన్, సో దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఇంకో సాంగ్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను, సపోజ్ జస్ట్ ఇది ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ మ్యూజిక్ వెళ్ళి మై మ్యూజిక్ ఇక్కడ మళ్ళీ ఏదైనా మనము సాంగ్ అనేది తీసుకోవచ్చు, ఎనీ సాంగ్. ఇలా 2-3 సాంగ్స్ అయినా వీడియోని బట్టి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, సాంగ్స్ ఇవ్వచ్చు, మీరు ఎన్ని సాంగ్స్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ సాంగ్స్ మీకు ఎక్కడ నుంచి కావాలి, మధ్యలో నుంచి కావాలా, స్టార్టింగ్ నుంచి కావాలా, ఎండింగ్ లో కావాలా, ఓన్లీ ఆ లిరిక్స్ వరకే కావాలా అనేది కూడా మనం కట్ చేసుకోవచ్చు. అది అండి మ్యూజిక్ తీసుకోవటం. నెక్స్ట్ ఇంకోటి ఇందులో ఇంకో సూపర్ ఆప్షన్ ఏంటంటే మ్యూజిక్ తీసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది చూడండి, ఎక్కడో లేదండి ఇక్కడ చూడండి మై మ్యూజిక్ ఫ్యూచర్డ్ మై మ్యూజిక్ ఎఫెక్ట్స్ కిందనే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది. ఇది ఎంత మంచి ఆప్షన్ అంటే ఒకసారి చూడండి, ఎందుకంటే జస్ట్ ఈ ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద నేను క్లిక్ చేశాను, చేస్తే నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో చూడండి, నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోకున్న మ్యూజిక్ కూడా మనకు వస్తుందండి ఇక్కడ, ఆ వీడియోకున్న మ్యూజిక్ కూడా వస్తుంది. సో నేను ఇక్కడ ఏదన్నా ఒక వీడియోకున్న మ్యూజిక్ తీసుకోవాలి అనుకుంటున్నాను, ఇక్కడ నేను ఇక్కడ సూర్యకాంతం గారి వాయిస్ తీసుకోవాలి అనుకుంటున్నాను, ఏంటంటే ఏడ్సావులే ఎరుసచ్చినోడ అంటది, సో నేను అది ఇక్కడ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేసి ఈ ఆడియో ఈ రైట్ సింబల్ ఉంది కదండి, ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, చెప్పాను కదా ఏ తీసుకున్నా సరే రైట్ సింబల్ మీద క్లిక్ చేయాలి. అలాగే సేవ్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది, అంటే ఈ ఆడియో మనకు గ్యాలరీలో సేవ్ అవ్వాలని కూడా అడుగుతుంది, ఎస్ సేవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ సేవ్ చేస్తాను, ఈ ఆడియో సేవ్ చేసుకుంటున్నాను, నేమ్ కూడా అడుగుతుంది, సో నేను సూర్యకాంతం అని పెట్టుకుంటున్నాను, సూర్యకాంతం వాయిస్ వాయిస్ ఓకే. సో ఇక్కడ మళ్ళీ నేను పైన కనిపించే రైట్ సింబల్ మీద క్లిక్ చేసాను చూడండి, ఇక్కడ వచ్చేసింది. బట్ నేను ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, సాంగ్ మధ్యలో సెలెక్ట్ చేసుకున్నాను, కాబట్టి ఈ సాంగ్ వస్తుంది, ఇది ఆడియో వస్తుంది, నాకు ఇక్కడ వద్దు, నేను డిలీట్ చేస్తున్నాను. సో దీన్ని ఇలా స్క్రోల్ చేసేసి నేను ఇక్కడ కావాలి అనుకుంటున్నాను మళ్ళీ ఎక్స్ట్రా ఆడియో సూర్యకాంతం వాయిస్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ రైట్ సింబల్ మీద క్యాన్సిల్ ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత సూర్యకాంతం వాయిస్ వస్తుంది, ఒకసారి ప్లే చేసి వినిపిస్తుంది. వినపడిందా అండి? ఏడ్సవులే వెరసచ్చినోడా అన్న వాయిస్ అక్కడ, ఎస్ అది. అంటే మన వీడియోలలో ఏ సాంగ్ అయితే ఉంటుందో సాంగ్ కానీ డైలాగ్ కానీ లేకపోతే ఈ మధ్య చాలా వస్తున్నాయి చూడండి, మన యూట్యూబ్ లో ఛానల్స్ పెడితే వస్తాయి కదా వాయిస్లు, కొన్ని డైలాగ్లు వస్తూ ఉంటాయి, కొన్ని ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, చూసారా అరే ఏంట్రా ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అని ఇట్లాంటి ఏదో డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కదా, సో అలాంటి ఆడియోస్ కూడా మనం మన దగ్గర ఉన్న వీడియో క్లిప్పింగ్స్ ఆడియోస్ కూడా మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసుకోవచ్చు. సో నేను ఇది జస్ట్ మీకు చూపించడానికి చూపిస్తున్నాను, కావాలంటే నేను డిలీట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఇంకో మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా సాంగ్ ఎనీ సాంగ్ అంటే ఆ వీడియోకి తగ్గట్టుగా సాంగ్ నేను ఇక్కడ యూస్ ఎస్. సో ఈ జనతా గారే సాంగ్ ఏంటంటే స్టార్టింగ్ అంతా మ్యూజికే ఉంటుంది, సో నాకు ఆ మ్యూజిక్ వద్దు, ఎడిట్కి వెళ్తున్నాను, సాంగ్ పెంచుకుంటున్నాను. ఒకసారి చూడండి ఇలా
ఇదండి సాంగ్ అనేది తీసుకోవటము. చూసారు కదా మ్యూజిక్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది చూడండి, ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. అదెలా అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయండి. ఇది చూడండి కింద డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి. సో మీరు ఏమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఎఫెక్ట్స్ కావాలనుకుంటే మీరు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని మీ మధ్యలో ఏమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే ఆ ఎఫెక్ట్స్ సౌండ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఎఫెక్ట్స్ అనమాట. సో ఇది అంత పెద్దగా యూజ్ ఉండదు, కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్ ని. అలా ఎఫెక్ట్స్ మీద జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సౌండ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇక్కడ బెల్స్ ఎలా మోగుతాయి, డైలీ ఇలా వెహికల్ సౌండ్స్ ఎలా వస్తాయి, గేమ్ సౌండ్స్, ట్రాన్సిషన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసాము క్యాన్వాస్ ఉంది, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆడియో ఉంది, థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కర్ ఉంది. చూడండి థర్డ్ ఆప్షన్ స్టిక్కర్. స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన స్టిక్కర్స్ వస్తాయండి. ఇక్కడ చూడండి స్టిక్కర్స్, స్టిక్కర్ ఉంది కదా, ఆ స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే చూడండి క్లాప్స్ కొట్టినట్టుగా ఎమోజీస్ ఉన్నాయి. చూడండి మనకి వాట్సాప్ అంటే మనం చాటింగ్ లో వచ్చే ఎమోజీస్ ఉన్నాయి. ఏవైనా యాడ్ చేయాలనుకుంటే ఇలా ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఇది గెట్ ఇట్ అంటే, గెట్ అంటే ఇలా మనకు వస్తుంది. ఇది ఇన్షాట్ ప్రో ఉంది, ఫ్రీ అన్లాక్ అంటే మనకి ఇది ప్రో మాత్రమే వస్తుందండి. సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇలా మన ఎఫెక్ట్స్ కావాలనుకుంటే కొన్ని ప్రో వర్షన్ లో ఉన్నాయి, లేదు ఫ్రీ వర్షన్ లో ఉన్న యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా జిప్సీ వే ఇలా ఉన్నాయి. సో నేను జస్ట్ ఇది క్లాప్స్ యూజ్ చేస్తున్నాను, క్లాప్ సెలెక్ట్ చేసుకున్నాను. పైన మళ్ళీ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి క్లాప్స్ కొడుతున్నాను నేను ఇక్కడ. ఈ క్లాప్స్ అనేది సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇలా సైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూడండి, ఇది వద్దు అనుకుంటే ఈ ఇంటూ మీద ఈ రెడ్ మార్క్ మీద ఉంది కదా క్రాస్ మార్క్, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆ క్లాప్స్ అనేది పోతుంది. సో ఇది ఇప్పుడు ఇటువైపు కొడుతున్నారు, రైట్ సైడ్ నుంచి క్లాప్స్ కొడుతున్నారు కదా, నాకు లెఫ్ట్ సైడ్ నుంచి క్లాప్స్ కొట్టినట్టుగా కావాలి అనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి చూపిస్తున్నది జస్ట్ ఇది చూడండి, చూడండి ఇప్పుడు ఇటు తిరిగింది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది ఇటు తిరిగింది. నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి, చూడండి క్లాప్స్ ఇటు కొడుతున్నట్టుగా ఉంది. వద్దు అనుకున్నాను మళ్ళీ ఇటు కొట్టినట్టుగా ఉంది క్లాప్స్. సో అలా సైజ్ నాకు ఇలా చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఇంటూ మీద తీసుకోవచ్చు. సో నేను జస్ట్ తీసుకున్నాను క్లాప్స్ తీసుకున్నాను. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి మనము, ఆ ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవాలి, రైటా లెఫ్టా? లేదు లేదు మేడం, సౌండ్ రావట్లేదా రామ్ సార్? నాది నా వాయిస్ వస్తుందా? ఈ వాయిస్ వస్తుంది, ఎవరు సౌండ్ రావట్లేదని పెట్టారు సార్. సో ఈ స్టిక్కర్ మీరు ఏ ప్లేస్ లో పెట్టాలి అనుకుంటే ఆ ప్లేస్ లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ చేసే వాళ్ళకి షేర్, ఇక్కడ చూడండి షేర్, బ్రేకింగ్ న్యూస్ ఇలా చూడండి, షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుంది, ఇలా ఏదంటే అది మనము పెట్టుకోవచ్చు. వీడియోలో సౌండ్ రాదు మేడం, వీడియోలో సౌండ్ రాదు, ఎందుకంటే నేను ఇది మ్యూట్ లో ఉన్నాను కాబట్టి. నేను తర్వాత కావాలంటే ఈ వీడియో గ్రూప్ లో షేర్ చేస్తాను, కానీ వీడియోలో సౌండ్ కొంచెమే వస్తుంది. సో ఇది అది మీరు ఎలా చేయాలనేది నేర్చుకుంటే సరిపోతుంది. నేను ఇది ఇక్కడే అడ్జస్ట్ చేశాను నేను. సో సైజ్ కొంచెం చిన్నగా చేయాలి అనుకుంటున్నాను, ఇలా సైజ్ కొంచెం చిన్నగా చేశాను. సో ఇక్కడ నేను ఇక్కడ పెట్టేశాను. సో మళ్ళీ రైట్ సింబల్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి నేను ప్లే చేస్తున్నా, సో అక్కడ వరకే వచ్చేసింది వీడియో మొత్తం. నాకు ఆ క్లాప్స్ కావాలి అనుకున్నాను అనుకోండి, సపోజ్ ఏం లేదండి, జస్ట్ ఆ స్టిక్కర్ మీద ఇలా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయాలండి. ఇక్కడ ఈ ఆప్షన్ ఏం లేదు, ఏ స్టిక్ మనం ఏదైనా స్టిక్కర్ తీసుకున్నప్పుడు నాకు ఆ వీడియో మొత్తం స్టిక్కర్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి,
సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకు వైట్ కలర్ లో కనిపిస్తుంది సెలెక్ట్ అయినట్టు. దాన్ని ఏం లేదు క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేస్తే వీడియో మొత్తం వస్తుంది. సో ఇలా వీడియో మొత్తం వచ్చేస్తుంది. క్లాప్స్. స్టిక్కర్ చూడండి, నేను ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నానో అక్కడ వరకు స్టిక్కర్ వస్తుంది. డ్రాగ్ చేస్తుంది. నేను ఇంకొంచెం డ్రాగ్ చేస్తున్నాను. నేను ఎక్కడ వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నానో అక్కడ వరకు వస్తుంది స్టిక్కర్ అని. సో రైట్ సింబల్ క్లిక్ చేస్తాను, ఇప్పుడు వస్తుంది ఇలా. సో స్టిక్కర్ అయిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ కావాలి నాకు, ఆ వీడియో మీద టెక్స్ట్ కావాలి. చూడండి ఫోర్త్ ఆప్షన్ టెక్స్ట్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ టెక్స్ట్. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్ పక్కన టెక్స్ట్ కనిపిస్తుంది చూడండి టెక్స్ట్. సో నేను ఆ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏదైనా ఎనీ టెక్స్ట్ మనం పెట్టుకోవచ్చు. జస్ట్ నేను నా నేమ్ టైప్ చేస్తున్నాను శాన్వి. నేమ్ టైప్ చేశాక మరి దీన్ని ఎడిట్ చేయాలి. నాకు నచ్చిన కలర్ కానీ, నచ్చిన ఫాంట్ కానీ, లేకపోతే యానిమేషన్ కానీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం లేదు, టెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఒక నేమ్ అక్కడ పాప పేరు ఇచ్చాను. ఇచ్చాక జస్ట్ ఇది ఇక్కడ చూడండి మీరు. టెక్స్ట్ ఫ్యామిలీ ఇక్కడ కలర్ ఉంది చూడండి మీకు. ఇక్కడ కలర్ ఇక్కడ చూడండి, మీకు కీప్యాడ్ పక్కన కలర్ రెయిన్బో కలర్స్ లాగా కలర్స్ కనిపిస్తుంది చూడండి. నేను అది ఎందుకు అక్కడ క్లిక్ చేస్తుంటే పోతుంది. సో నేను దాని మీద క్లిక్ చేస్తున్నా కలర్స్ మీద. జస్ట్ ఇక్కడ మనకి కలర్స్ కావాల్సిన కలర్స్ వస్తూ ఉంటాయి రెడ్ ఇలా. కిందనేమో మనకి ఆ ఫాంట్ వెనక బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది చూడండి. ఇది చూడండి, ఇప్పుడు నేను కలర్స్ చేంజ్ చేస్తే మీకు అనిపిస్తుంది. రెడ్, మెరూన్, ఎల్లో, పింక్, పర్పుల్, వైలెట్, ఇలా ఏ కలర్ అయినా సరే మీరు కలర్ చూస్ చేస్తారు. లేదు అనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి కింద ఎల్లో రెడ్ ఇట్లా ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ ఇలా ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. కింద ఉన్నది ఏదైనా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ స్టైల్ మార్చాలి. ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కనిపిస్తుంది చూడండి. నేను ఇక్కడ ఫాంట్ స్టైల్ చూడండి ఇలా. ఇలా ఫాంట్ స్టైల్ ఏదైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చింది ఇట్లా ఫాంట్ స్టైల్. నేను ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ యానిమేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ ఫాంట్కి యానిమేషన్. సో ఇక్కడ ఇక్కడ బాల్ అటు ఇటు మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఈ బా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యానిమేషన్ ఉంటుంది చూడండి.
ఇన్ అవుట్ లూప్ అని ఉంది. సో మనం ఎలా అంటే అలా యానిమేషన్ చూడండి. నేను ఫస్ట్ యారోస్ ఉన్న యానిమేషన్ ని చూస్తున్నాను. లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో, అప్ యారో, ఇలా యారోస్. సో లేదు ఇంకొంచెం ఇవి కావాలి అనుకుంటే ఇలా కింద మీకు ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యానిమేషన్ ఒక టెక్స్ట్ తీసుకొని దానికి కలర్ కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఆ టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు, ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, యానిమేషన్ మీ నచ్చిన యానిమేషన్ చేసుకోవచ్చు. ఇది స్పీడ్ అండి, యానిమేషన్ స్పీడ్ అనేది. ఇలా స్పీడ్ కావాలంటే స్పీడ్ పెంచుకోవచ్చు, స్పీడ్ తగ్గించుకోవాలనుకుంటే స్పీడ్ తగ్గించుకోవచ్చు. ఇది కూడా మనం అది అప్ లో ఉండాలా, డౌన్ లో ఉండాలా, ఎక్కడ ఉండాలనేది చాయిస్ ఈజ్ యువర్స్. సో ఇది సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలా, డిక్రీజ్ చేసుకోవాలా అనేది మీకు, మీరు మన సైజ్ అనేది, మన స్పీడ్ అనేది తగ్గించుకోవాలా అనేది మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో రైట్ సింబల్ నేను క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ కొంతవరకే ఉంది శాన్వి అనేది, కొంతవరకే ఉంది. ఇది కూడా వీడియో మొత్తం కావాలి లేదు మధ్యలో కావాలి. ఇప్పుడు సపోజ్ మధ్యలో కావాలి అనుకోండి, ఇక్కడ మనం ఇక్కడ జస్ట్ స్క్రీన్ అంటే ఈ వీడియోని ఇక్కడ మనం జస్ట్ ఇలా మూవ్ చేసి ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాం, హా హలో, హలో ఎవ్రీవన్, హలో ఎవ్రీవన్, హలో ఎవ్రీవన్. సో ఇక్కడ కలర్స్ మనకి ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. హలో ఎవ్రీవన్ జస్ట్ యానిమేషన్ ఇవ్వచ్చు. సో ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ ఏమో స్టార్టింగ్ లో శాన్వి ఉంది, ఇక్కడ మధ్యలో హలో ఎవ్రీవన్ ఉంది. మీరు ఇంకెక్కడ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ అక్కడ ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ అనేది ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే. ఇది హలో ఎవ్రీవన్ అనేది వీడియో మొత్తం కావాలంటే ఏం లేదండి, హలో ఎవ్రీవన్ ఆ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది, ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మధ్యలో కావాలంటే స్టిక్కర్స్ అయినా సరే, మధ్యలో కావాలంటే మధ్యలో పెట్టుకోవచ్చు, ఆ స్టార్టింగ్ లో కావాలంటే స్టార్టింగ్ లో, ఎండింగ్ లో, మిడిల్ లో, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, స్టిక్కర్స్ కానీ టెక్స్ట్ కానీ. సో ఇలా జస్ట్ ప్లే చేస్తున్నాను. హలో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఈ వీడియోకి ముందు ఏదన్నా ఒక ఫోటో కానీ ఇంకేదన్నా వీడియో యాడ్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మనం రెండు వీడియోస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నామండి, కానీ ఇంకొక వీడియో కానీ ఆడియో కానీ, సారీ వీడియో కానీ ఫోటో కానీ మనం యాడ్ చేయాలి అనుకుంటున్నాము వీడియోకి ముందు, మరి ఎలా అంటే ఏం లేదండి, జస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా లెఫ్ట్ సైడ్ లో రెడ్ కలర్ లో ప్లస్ సింబల్ ఉంది కదా, జస్ట్ ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి వీడియో కావాలా ఫోటో కావాలా అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, వీడియో కావాలా ఫోటో కావాలా. సో ఆ దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ సేమ్ మన హోమ్ పేజీలో ఎలా గ్యాలరీ ఓపెన్ అవుతుందో అలా తీసుకోవచ్చు. ఇలా వీడియోలు అంటే వీడియో తీసుకోవచ్చు, లేదు ఫోటో అంటే ఫోటో తీసుకోవచ్చు. చూడండి, ఫోటో అంటే ఫోటో తీసుకోవచ్చు, లేదంటే వీడియో అంటే వీడియో తీసుకోవచ్చు. ఇలా సో నేను మళ్ళీ ఏదన్నా ఒక చిన్న క్లిప్పింగ్ వీడియో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇలా చూడండి, ఇది ఫస్ట్ క్లిప్పింగ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో క్లిప్పింగ్. మనం ఫస్ట్ ఏదైతే ఎడిట్ చేసామో అది, ఇది ఫస్ట్ ఉంది. కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. సో ప్లే చేస్తాను చూడండి. ఇలా వీడియో అనేది, సో ఈ వీడియో ఏమైంది, ఇలా అడ్డంగా ఉంది. ఇలా అడ్డంగా ఉన్నదాన్ని నేను ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా, రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంది, రొటేట్ చేసుకోవచ్చు. ఇలా మనకి
ఇలా వీడియో అనేది రొటేట్ చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియోని స్పీడ్ కావాలి అనుకుంటున్నాను, చాలా లెంత్ ఎక్కువగా ఉంది, నేను ఈ వీడియో స్పీడ్ కావాలి, స్పీడ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి స్పీడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ అన్ని ఎక్కడో ఉండవండి, కిందనే ఉంటాయి. జస్ట్ మనము లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మనకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ స్పీడ్ ఉంది చూడండి, ఆ స్పీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఇది 1 మీద ఉంది. నేను జస్ట్ ఇది రైట్ సైడ్కి, ఈ ఇక్కడ ఉన్న ఈ సింబల్ ఉంది కదండి, ఇది ఉంది కదా, దీన్ని నేను జస్ట్ ఇలా మూవ్ చేయాలనుకుంటున్నాను. సో నేను 10 మీద, 9.6, సో ఇక్కడ 10 మీద నేను మూవ్ చేశాను. నెక్స్ట్ చూద్దాం ఎంత స్పీడ్ వచ్చిందో చూద్దాం. చూడండి నేను 30, ఇది చూడండి ఒకసారి ఇలా వచ్చింది. సో ఇంకొంచెం తక్కువ స్పీడ్ తీసుకుందాం, నేను జస్ట్ మళ్ళీ బ్యాక్ వస్తున్నా, 2 మీద పెట్టాను. చూడండి వాళ్ళు ఎంత స్పీడ్ గా నడుస్తున్నారు. సో అది స్పీడ్ అండి. ఒకవేళ స్పీడ్ కావాలి అనుకుంటే మనము స్పీడ్ ఇలా ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మరి స్పీడ్ పెంచుకున్నాము, స్లో కూడా కావాలి కదా మనకు, స్పీడ్ అనే కాదు స్లో కూడా కావాలి. స్లో ఇక్కడ కర్వ్ అని ఉంది చూడండి, కర్వ్ పక్కనే స్టాండర్డ్ పక్కన కర్వ్ అని ఉంటుంది, ఎక్కడో లేదండి, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా. నెక్స్ట్ జస్ట్ స్పీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టాండర్డ్ పక్కనే మనకు కర్వ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కర్వ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ ఆ కర్వ్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడ స్లో కావాలి, ఎక్కడ స్పీడ్ కావాలి అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు, చూడండి మీ ఇవి ఉన్నాయా కదా, మీకు ఇవి జస్ట్ వాటిని మూవ్ చేస్తే ఆ వీడియో ఎక్కడ, ఇది మొత్తం టోటల్ వీడియో వచ్చేసిందండి ఇక్కడ మనకు. సో మీకు ఆ వీడియో ఎక్కడ స్పీడ్ కావాలి, ఎక్కడ స్లో కావాలనేది చేసుకోవచ్చు. జస్ట్ చూపిస్తాను చూడండి, జస్ట్ ఇది ఇలా డ్రాగ్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇది ఇక్కడ డ్రాగ్ చేసాను, చేసి ఇక్కడ క్లిక్ చేశాను, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది స్లో అయింది చూడండి, ఇది స్లో అయింది. సో మీకు అర్థమైంది కదండి, మనకి ఎక్కడ ఆ వీడియోలో స్పీడ్ ఎక్కడ పెంచుకోవాలి, స్పీడ్ ఎక్కడ తగ్గించుకోవాలి అనేది తెలుస్తుందండి ఇక్కడ. ఇక్కడ చూడండి చాలా స్లో అయిపోయింది. ఒకవేళ నేను అది తీసేస్తానా, స్పీడ్ అనేది తీసేస్తాను చూడండి మనకి ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. నేను ఎలా ఉన్న వీడియోని అలానే పెట్టాను, ఒకసారి చూడండి. ఇక్కడ స్లో అయింది చూసారా, అంత ముందు నేను స్పీడ్ తగ్గించినప్పుడు ఇక్కడ ఈ పార్ట్ లో స్లో అయింది, ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుందో చూడండి. ఇక్కడ ఈ పార్ట్ లో చాలా స్లో అయిపోయింది ఈ పార్ట్ లో. మీకు ఇక్కడ చూపిస్తాను, ఇది కాకుండా ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి స్పీడ్ అనేది. కర్వ్ మీద క్లిక్ చేసి
ఇలా స్టార్టింగ్ లోనే చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ స్పీడ్ అయిపో, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్పీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా నేను స్లో చేశాను వీడియోని, చూడండి ఎంత స్లో ఉంటుందో. చాలా స్లోగా స్ట్రీమ్ చేసినట్టుగా ఉంది చూడండి, చాలా స్లోగా స్ట్రీమ్. దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా పెడతాను, అప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకు స్పీడ్ అనేది అర్థమైపోతుంది. సో నేను ఎలా ఉన్న స్పీడ్ని అలాగే, అంటే మామూలుగా అసలు వీడియో ఎలా ఉందో అలాగే పెట్టేస్తాను. చూడండి ఇక్కడ ఎంత స్పీడ్గా స్ట్రీమ్ చేస్తుంది. ఇక్కడ స్పీడ్గా స్ట్రీమ్ చేస్తుంది, నేను స్లో చేస్తే స్లో స్ట్రీమ్ చేస్తుంది. సో అదండి వీడియో స్పీడ్ ఎలా చేసుకోవాలి, స్లో ఎలా చేసుకోవాలి, ఇలానే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇది చూడండి స్టాండర్డ్ మీద అవుతున్నాము, రీసెట్ స్పీడ్ ఏదో స్టాండర్డ్ ఇది అవుతున్నాం. ఇది జస్ట్ ఇది పైకి ఇక్కడ మనం ఇటు రైట్ సైడ్ కి క్లిక్ చేస్తే మనకి స్పీడ్ పెరుగుతుంది. వద్దు స్లో కావాలంటే కరువు మీద క్లిక్ చేసుకుంటే మనకి ఎక్కడ స్పీడ్ తగ్గించుకోవాలి, ఎక్కడ పెంచుకోవాలని అనుకుంటే అక్కడ అనేది స్పీడ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇది స్పీడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉంది చూడండి ఒకసారి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే మనము కొన్ని వీడియోస్ ఏం చేస్తామంటే మనం హారిజోంటల్ కానీ వర్టికల్ కానీ మనం వీడియో షూట్ చేసినప్పుడు మనకి బ్యాక్ సైడ్ కానీ లేదంటే పైన కింద మనకి బ్యాక్గ్రౌండ్ కావాలి. సపోజ్ నేను ఈ వీడియోని క్యాన్వాస్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ సైజ్లో సెలెక్ట్ చేసుకున్నానండి, ఇన్స్టాగ్రామ్ సైజ్లో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మీకు పైన కింద అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన కింద చూడండి, మధ్యలో నేను సెలెక్ట్ చేసుకున్న వీడియో ఉంది, ఇది పైన కింద ఉంది. ఎందుకనంటే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవడం రీజన్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మనకు వాల్యూమ్ బటన్ పక్కన బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ 3 టైప్స్ ఉందండి మనకు, సారీ 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వచ్చేది బ్లర్ ఉందండి, అంటే ఉన్న బ్యాక్గ్రౌండ్ నే బ్లర్ గా కనిపిస్తుంది. ఆ బ్లర్ కూడా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయంటే చూడండి, నార్మల్ బ్లర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మామూలుగా బ్లర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి లైట్గా అంటే బ్లర్ ఉంది, ఇది టోటల్ బ్లర్ ఉంది, లాస్ట్ వచ్చేసి మొత్తం బ్లర్ ఉంది. సో మనము ఆ వీడియో సైజ్ తీసుకున్నప్పుడు బ్లర్ అనేది కావాలి అనుకున్నప్పుడు ఇలా బ్లర్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. లేదు కలర్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇలా కలర్స్ మీద క్లిక్ చేసుకుంటే వైట్ అంటే వైట్ వచ్చేసింది, బ్లాక్ అంటే బ్లాక్ వచ్చేసింది, పింక్ రెడ్ ఇలా ఎల్లో చూడండి ఇలా. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది దీనికి యూజ్ అవుతుంది అన్నమాట, మనం వీడియో తీసుకున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ కోసం ఇలా పింక్ ఇలా 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 అనేది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో గ్రేడియంట్ కలర్స్ అంటే ఇలా వస్తాయండి, కింద థర్డ్ ఆప్షన్ గ్రేడియంట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి డబుల్ డబుల్ కలర్స్ వస్తున్నాయి గ్రేడియంట్ లో, ఇలా గ్రేడియంట్ అనేది ఇలా బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ప్యాటర్న్ ఉంది చూడండి, ఫోర్త్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ప్యాటర్న్ ఉంది. సో నేను ఈ పోల్కా డాట్స్ ఇలా తీసుకుంటే ఇలా వచ్చేసింది, ఇలా వచ్చేసింది బ్యాక్గ్రౌండ్, ఇలా వచ్చేసింది, ఇలా వచ్చేసింది బ్యాక్గ్రౌండ్, ఇలా వచ్చేసింది. సో మీ చాయిస్ అనమాట. లాస్ట్ టెక్చర్ ఉంది, అదేంటంటే అది నాకు తెలిసి ప్రో వర్షన్ అండి. సో ఒకవేళ సెలెక్ట్ చేసి చూద్దాం. చేంజ్ అవ్వట్లేదు అది, ఐ థింక్ అది ఇది అనుకుంటా ప్రో వర్షన్. సో ఇది ఈ 4 ప్యాటర్న్స్ అంటే ఈ 4 స్టైల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. బ్లర్ యూజ్ చేసుకోవచ్చు, కలర్ యూజ్ చేసుకోవచ్చు, గ్రేడియంట్ యూజ్ చేసుకోవచ్చు, ప్యాటర్న్ యూజ్ చేసుకోవచ్చు, ఇలా ఎనీ ప్యాటర్న్ మీరు యూజ్ చేసుకోవచ్చు.
సో నేను బ్లర్ యూస్ చేస్తున్నాను, సో ఈ బ్లర్ యూస్ చేస్తాను. సో మరి ఈ క్యాన్వాస్ కి వెళ్ళి నేను వీడియోని మన ఇన్స్టాగ్రామ్ వీడియో లాగానే చేస్తే వస్తుందా అలా బ్లర్ అనేది లేదని అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఇది కూడా చేసుకోవచ్చు. చూడండి వచ్చేసింది బ్లర్ అనే ఆప్షన్ వచ్చేసింది. కలర్ అంటే కలర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి ఇంత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం క్యాన్వాస్ నేర్చుకున్నాము, మ్యూజిక్ ఇలా ఆడియో ఆడియో స్టిక్కర్ నేర్చుకున్నాము, టెక్స్ట్ నేర్చుకున్నాము, నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఉంది, ఫిల్టర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ప్లిట్. ఇప్పుడు సపోజ్ మనకు ఒక వీడియో మధ్యలో కొంత పార్ట్ కట్ చేయాలి అనుకుంటున్నాం, ఎలా కట్ చేయాలి? ఏం లేదండి, జస్ట్ ఈ వీడియో మీరు ఎక్కడ కట్ చేయాలి అనుకుంటున్నారు సపోజ్ సెలెక్ట్ చేయండి. ఇది ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదండి, ఒకసారి చూడండి. ఈ పాయింట్ ఉంది కదండి, సో ఆ పాయింట్ మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి కట్ చేయాలనుకున్న అనుకున్న వరకు ఆ పాయింట్ అక్కడ అక్కడ పెట్టేసి, సో స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ టీజర్ సింబల్ పక్కన స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. టీజర్ సింబల్ కి ప్లస్ సారీ ప్రీ కట్ కి డిలీట్ కి మధ్యలో ఉంది స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను స్ప్లిట్ అని క్లిక్ చేశాను, స్ప్లిట్ అని క్లిక్ చేశాను. సో ఇది వీడియో మొత్తం సెలెక్ట్ అయింది, కానీ వీడియో మొత్తం వద్దు, నాకు కొంతవరకే కావాలి. సపోజ్ నేను ఇక్కడ వరకే కట్ చేయాలి అనుకుంటున్నాను, సో మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేయాలి. ఇది వరకు సెట్ చేసుకుని చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ కర్జర్ అనేది ఇక్కడ పెట్టానండి. నెక్స్ట్ ఇక్కడ కర్జర్ పెట్టేసి స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వరకు కొంతవరకు నేను వీడియో ఈ ఆప్షన్ కట్ చేయాలనుకున్నా, ఇది వరకు మూవ్ చేసి మళ్ళీ స్ప్లిట్ అంటే చూడండి ఆడి వరకు సెలెక్ట్ అయింది చూడండి. ఫస్ట్ ఎక్కడ కట్ చేయాలో కర్జర్ అక్కడ పెట్టండి, పెట్టాక స్క్రీన్ని మూవ్ చేయండి లెఫ్ట్కి. మూవ్ చేశాక మళ్ళీ ఎక్కడ వరకు కట్ చేయాలో అక్కడి వరకు ఆ కర్జర్ ఆపేసి నెక్స్ట్ స్ప్లిట్ అని నొక్కండి. నొక్కేశాక చూడండి ఇది వరకు నాకు ఇది వద్దు అనుకుంటున్నాను, డిలీట్ పోయింది, నాకు అది పోయింది చూడండి. ఇప్పుడు మీకు అంతకుముందు స్లో చేసినది అక్కడ లేదు, నేను ఎక్కడి వరకు డిలీట్ చేయాలనుకున్నానో అక్కడి వరకు డిలీట్ అయిపోయింది. సపోజ్ నేను ఇక్కడ ఇది స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నా, సో నేను కర్జర్ ఇక్కడ పెట్టేశాను, పెట్టేసి స్ప్లిట్ మీద క్లిక్ చేశాను, స్ప్లిట్ మీద క్లిక్ చేశాను, సెలెక్ట్ అయిపోయింది వీడియో మొత్తం సెలెక్ట్ అయిపోయింది చూడండి. సో నాకు వీడియో మొత్తం అంటే ఫస్ట్ మనం ఎంతవరకు స్ప్లిట్ చేసామో అంతవరకు ఇక్కడ వచ్చేసింది. నాకు వీడియో మొత్తం వద్దు, జస్ట్ ఇక్కడ వరకే స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నా, సో మళ్ళీ సెలెక్ట్ చేశాను. సారీ ఫస్ట్ ఇక్కడ వీడియోని కట్ చేయాలనుకున్నా స్ప్లిట్ మీద క్లిక్ చేశాను, నెక్స్ట్ జస్ట్ ఇది ఇలా లెఫ్ట్కి మూవ్ చేశాను. నేను ఇక్కడ వరకే సెలెక్ట్ చేయాలి కట్ చేయాలనుకుంటున్నా, మళ్ళీ స్ప్లిట్ చేశా, చేశాక చూడండి 3.9 సెకండ్స్ వీడియో అనేది స్ప్లిట్ అయిపోతుంది. సో దాన్ని డిలీట్ అంటే సరిపోతుంది. చూడండి పాప అక్కడ నుంచి ఎక్కడి నుంచో స్విమ్ చేస్తూ వచ్చింది, అది లేదు కట్ అయిపోయింది, మధ్యలో నుంచి స్విమ్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో అది స్ప్లిట్ అండి. మనకు వద్దు అనుకుంటే మనం వీడియో మధ్యలో కట్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ లో కట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. ఇంత ముందు మనం వీడియోనే తీసుకున్నాము, వీడియో కాకుండా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఫొటోస్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఫోటో తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇలా ఎన్ని ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫోటోస్ అంటే ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ అంటే వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు ఇలా. అయితే ఇప్పుడు మనం దీనికి ట్రాన్సిషన్ అండి, అంటే వీడియోకి ఫోటోకి మధ్యలో ఆ స్లైడ్ చేంజ్ అవ్వాలంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. అది ఎలా అంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఏమైనా స్పీడ్ అవుతుందా అండి? స్పీడ్ అవుతే నాకు చాట్ బాక్స్ లో స్పీడ్ అని పెట్టండి, ఎందుకంటే స్లో చేసి చెప్తాను. స్పీడ్ స్పీడ్ లేదు మామూలుగానే ఉందంటే కంటిన్యూ చేస్తాను. సో
ఈ వీడియోకి ఫోటోకి లేదా వీడియోకి వీడియోకి మధ్యలో మీకు డిఫరెంట్ గా స్లైడ్ చేంజ్ అవ్వాలి అనుకుందాం. అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ మనము ఈ సింబల్ కనిపిస్తుందా చూడండి కింద, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే చూడండి కింద రైట్ సైడ్ లో ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే, జస్ట్ నేను మూవ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది వీడియోకి ఫోటోకి మధ్యలో, వీడియోకి ఫోటోకి మధ్యలో ఇలాంటి సింబల్స్ కనిపిస్తాయి చూడండి. వీడియోకి ఫోటోకి మధ్యలో అలాంటి సింబల్స్ కనిపిస్తాయి. సో దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి. సపోజ్ నేను ఇది క్లిక్ చేస్తాను, థర్డ్ వన్ వచ్చేసి. సో మీకు ఇక్కడ చూపిస్తా ఫస్ట్ ఫోటో, తర్వాత ఇలా డిఫరెంట్ గా చేంజ్ అయింది. ఒకవేళ నేను అది వద్దు తీసేస్తా, నన్ పెట్టాను చూడండి మామూలుగా వస్తుంది, మామూలుగా వచ్చేసింది. దాన్ని నేను డిఫరెంట్ గా ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇది సూపర్ లో ఇది తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి. సో దీన్ని స్పీడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పైన చూడండి మనకు స్పీడ్ కూడా కనిపిస్తుంది. నేను ఒకసారి ఆ స్పీడ్ పెంచి చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ స్పీడ్ కూడా ఉంటుంది, మనం కింద సెలెక్ట్ చేసుకున్న వాటికి స్పీడ్ కూడా ఉంటుంది. సో స్పీడ్ నేను పెంచాను, ఇప్పుడు చూడండి. నార్మల్గా ఇది వద్దు నేను తీసేసాను, నన్ పెట్టాను, ఎలా వస్తుందో చూడండి. మామూలుగా మూవ్ అవుతుంది స్లైడ్, అక్కడ ఏం ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, మామూలుగా మూవ్ అవుతుంది. సో నాకు కావాలి అనుకున్నప్పుడు మాత్రం అలా చేసుకోవచ్చు. అంటే కావాలంటే మనం డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఏ స్టైల్స్ అంటే ఆ స్టైల్స్ చేసుకోవచ్చు. ఇది ప్రో అడుగుతుంది, సో ప్రో కాకుండా నార్మల్ గా చూద్దాం. చూసారా స్లైడ్ చేంజ్ అవ్వడం, మళ్ళీ సప్లై చేస్తాను, స్లైడ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కావాలంటే ఇక్కడ, మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చండి. ఇది నేను లెఫ్ట్ నుంచి లెఫ్ట్ పెడుతున్నాను చూడండి. స్లైడ్ చేంజ్ అవ్వండి, ఇదేమో లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చింది, ఇదేమో రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చింది. సో మీకు ఎలాంటి స్లైడ్ ఎలా స్ప్లిట్ ట్రాన్సిషన్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి మనం చేసుకోవచ్చండి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఉన్న కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అవి లేకుండా ఎలా ఉన్నాయనేది చూపించాను ఆల్రెడీ. ఇదండి నెక్స్ట్ ఎఫెక్ట్స్ అండి, ఎక్కడో లేవు ఎఫెక్ట్స్ చూడండి. మనకు టెక్స్ట్ పక్కనే ఉంటుందండి ఎఫెక్ట్స్ అనే ఆప్షను, ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ టెక్స్ట్ పక్కనే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎలా యూజ్ చేయొచ్చో చూపిస్తాం. ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్ ఏ ఎఫెక్ట్ ఫిల్టర్ అడ్జస్ట్ అని ఉంది చూడండి. ఎఫెక్ట్ ఎఫెక్ట్ మీద అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఈ ఎఫెక్ట్స్లో కూడా కొన్ని మాత్రమే తీసుకోవడానికి వీలవుతుందండి, అది పెయిడ్ వర్షన్ ప్రో వర్షన్ చూడండి. స్లో జూమ్, జంప్ జూమ్, జూమ్ అవుట్, కింద ట్రెంబుల్, థ్రిల్, ఇలా మనకి చూడండి. ఇది రోల్ తీసుకున్నాను, రోల్ మీద క్లిక్ చేసి మళ్ళీ రైట్ సింబల్ చేశాను చూడండి. నాకు ఇక్కడ ఫోటో ఎలా రోల్ అవుతుంది, సో ఇది ఈ ఫోటో మొత్తం కావాలి అనుకున్నా నేను ఫోటో మొత్తం పెట్టుకున్నాను. ఏం లేదండి, దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయటమే అంతే, అందులో పెద్ద వండర్ ఏం లేదు. సో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఎఫెక్ట్ అనేది అలా ఎఫెక్ట్స్ మనం ఇలా తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయండి చూడండి. ఒకసారి జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇలా ఎఫెక్ట్స్ ఎన్నో ఉన్నాయి, కింద మనకు నచ్చిన ఎఫెక్ట్స్ తీసుకోవచ్చు ఇలా, ఎలాంటి ఎఫెక్ట్ అయినా మనం తీసుకోవచ్చు.
చూడండి మూమెంట్ తీసుకున్నాను, జస్ట్ క్లిక్. డిలీట్ ఎఫెక్ట్. మూమెంట్. అది ప్రో అడుగుతుందండి, అంటే ప్రో వర్షన్ లో మాత్రం వస్తున్నట్టుంది అది. సో ప్రో కాకుండా ఫ్రీ వర్షన్ లో ఉన్న ఎఫెక్ట్స్ మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఏ ఎఫెక్ట్ లో ఇలా చూడండి, ఇలా ఏ ఎఫెక్ట్ లో ఇలా తీసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం ఇలా. ఫోటో చుట్టే ఇలా వచ్చింది చూడండి. ఈ లైన్ ని నేను ఈ ఫోటో మొత్తం పెట్టాలి అనుకున్నా. ఫోటో కాదు, వీడియో కూడా పెట్టుకోవచ్చు ఏ ఎఫెక్ట్ అనేది. జస్ట్ చూడండి. సో ఇక్కడ కలర్ కూడా అడుగుతుందండి, ఏ ఎఫెక్ట్ లో కలర్స్ కూడా అడుగుతుంది. ఇది క్లిక్ చేశాను ఫస్ట్ ది. ఇక్కడ చూడండి కలర్స్ ఇచ్చారు, రెడ్డా, గ్రీనా, బ్లూఆ, ఇలా పింక్ కలర్ ఎఫెక్ట్. ఏ ఎఫెక్ట్ లో ఏదైనా మనం తీసుకోవచ్చు, అది ఏ ఎఫెక్ట్ అని. సో నేను ఇవి డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ అండి. ఫిల్టర్ అంటే చూడండి ఇక్కడ ఫిల్టర్స్ అంటే మన ఫోటో ఎలా బ్రైట్ గా ఉండాలా, పింక్ గా ఉండాలా. ఇలా పింక్ అయితే ఇలా వస్తుంది, బ్రైట్ అయితే ఇలా వస్తుంది, లాటి ఇలా ఏదంటే అది. మనం ఇది చూడండి, మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం, Jio 01 అని ఉంది బ్లాక్ అండ్ వైట్ లో. సో కలర్ ఫోటోను బ్లాక్ అండ్ వైట్ చేసేసి వీడియోను కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్ ఈ వీడియో ఉంది, ఫోన్ కొంచెం స్లో అయిపోయిందండి. చూడండి వీడియోని కూడా బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు. కలర్ వీడియోని బ్లాక్ అండ్ వైట్ కూడా చేసుకోవాలి. అది ఎక్కడ ఉండదండి, ఫిల్టర్ లో ఉంటుంది. చూడండి ఫిల్టర్ ఎక్కడో లేదు, ఎఫెక్ట్ పక్కనే ఉంటుందండి. ఎఫెక్ట్స్ ఎలా ఇచ్చుకోవాలి వీడియోకి కానీ ఫొటోస్ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ ఇక్కడే ఉంది, ఫిల్టర్ ఇక్కడ ఉంది. ఫిల్టర్ అంటే మన ఫోటోని మనకు నచ్చిన కలర్లో బ్లాక్ అండ్ వైటా లేదంటే అక్కడ ఇచ్చిన స్టైల్స్ లో ఏదైనా మనం బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు, దానికి ఇచ్చిన కలర్స్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు, వీడియోకి కానీ ఇచ్చుకోవచ్చు. అలా ఫిల్టర్స్ అనేది అలా యూజ్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకోవచ్చు అండి వీడియోని, ఫోటో కానీ వీడియో కానీ క్రాప్ ఆప్షన్. జస్ట్ ఇలా ఇది వరకే కావాలంటే ఇలా చేసుకోవచ్చు, ఇది వరకే కావాలంటే ఇలా చేసుకోవచ్చు. క్రాప్ అనేది మనకి మామూలుగా ఎక్కడైనా మనం తెలుసు అనుకుంటే క్రాప్, సో ఇలా క్రాప్ అనే ఆప్షన్ ఇలా. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఒక వీడియో ఓన్లీ మనకు కావాల్సిన ఏంటంటే మెయిన్ క్యాన్వాస్ అండి, ఆడియో, స్టిక్కర్ కావాలంటే స్టిక్కర్స్. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ ఏంటంటే మనము స్టిక్కర్ పెయిడ్ వర్షన్ తీసుకుంటే స్టిక్కర్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్టిక్కర్స్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అండి, ఎఫెక్ట్, ఫిల్టర్. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్, ఒకవేళ మనకు ఆ వీడియో నచ్చలేదంటే ఎక్కడ వరకు ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ఆప్షను. ఇప్పుడు సపోజ్ నాకు ఈ ఫోటో వద్దు, నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్, ఒక ఆడియోని మనం ఒక వీడియో రికార్డ్ చేసాము, ఆ వీడియోలో ఉన్న నాయిస్ నాకు వద్దు అనుకుంటే వాల్యూమ్ మీద క్లిక్ చేసేసి జస్ట్ దాన్ని సౌండ్ అనేది తగ్గించుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్, స్పీడు, ఇది యానిమేషన్, ఇలా క్రాప్. నెక్స్ట్ వచ్చేసి రొటేట్. ఇవి పర్ఫెక్ట్గా వచ్చాయంటే ఒక వీడియోని మనం వండర్ఫుల్గా ఎలా అంటే అలా చేసుకోవచ్చు అండి. ఇది ఇలా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, ఇక్కడ క్లిక్ చేశాను.
మరి ఈ వీడియోని ఇంత కష్టపడి చేశాం కదా, చేసినప్పుడు మరి దాన్ని మనం ఎలా సేవ్ చేయాలి? సో పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి పైన లెఫ్ట్ సైడ్ లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సైజ్ అడుగుతుందండి. ఆల్రెడీ సైజ్ ఇచ్చేసాడు. రీసొల్యూషన్ అని చూడండి 1080 ఉంది. సో ఆ సైజ్ లో కావాలంటే లేదు, లేదు అని అంటే క్లిక్ చేస్తే ఇక్కడ 720 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో మనం ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎప్పుడున్న 1080లోనే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నా, పైన ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది వీడియోని ఎక్స్పోర్ట్ చేసే ముందు ఇది చూడండి ఆటోమేటిక్ గా అది డౌన్లోడ్ అవుతుంది, యాడ్ వస్తుంది. అది డౌన్లోడ్ అవుతుంది. సో నీ ఇప్పుడు మీది ఒకటి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వాటర్ మార్క్ కనిపిస్తుందండి, ఇన్షాట్ అని కింద చూడండి వాటర్ మార్క్ కనిపిస్తుంది. ఇది ఓకే, వేరే స్లైడ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ చూడండి మీకు వాటర్ మార్క్ కనిపిస్తుంది, ఇన్షాట్ అని వాడి వాటర్ మార్క్ ఇచ్చాడు, వాడి కంపెనీ కాబట్టి ఇచ్చుకున్నాడు. సో మనకు ఆ వాటర్ మార్క్ వద్దు అంటే ఏం లేదండి, మీరు క్లియర్గా కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఇన్షాట్ పైన మీకు ఇంటూ సింబల్ కనిపిస్తుందండి, క్రాస్ సింబల్, అది ఇక్కడ నాకు మార్క్ చేయడం రావట్లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇన్షాట్ పైన ఉంటుందండి, చిన్నగా ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఒక నిమిషం ఇన్షాట్ మీదనే ఉంటుంది, దాని మీద ఆ ఇంటూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని ఒకటి ఉంటుంది, ఇన్షాట్ ప్రో అని ఉంటుంది. ప్రో మనకు లేదు కాబట్టి నేను ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేశాను. ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేస్తే యాడ్ వస్తుందండి, యాడ్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేశాను నేను. ఆల్రెడీ యాడ్ మనకి ఇంతకుముందు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు రావట్లేదు. ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ వస్తుంది, యాడ్ వచ్చినప్పుడు జస్ట్ యాడ్ అయిపోయే వరకు వెయిట్ చేయండి. పైన రైట్ సైడ్ లో మీకు క్రాస్ సింబల్ కనిపిస్తుంది, యాడ్ అయిపోగానే ఆ క్రాస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇన్షాట్ అనేది పోయింది, లేదు చూడండి కనిపిస్తుందండి వాటర్ మార్క్ లేదు. వాటర్ మార్క్ అంటే మీరు ఏ యాప్ లో వీడియో ఎడిటింగ్ చేస్తారనేది అక్కడ మనకు తెలియదు. సో అక్కడ ఇన్షాట్ అనేది లేదు. ఫ్రీ వాటర్ మార్క్ రిమూవ్ ఎలా చేయాలంటే యాడ్ చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ అది డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ ఇస్తున్నాడు యాడ్. సో ఇక్కడ మనం ఏం క్లిక్ చేయకూడదు, జస్ట్ ఇంటూ క్రాస్ సింబల్ క్లిక్ చేస్తే యాడ్ అనేది పోతుంది, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. కన్వర్టింగ్ వీడియో అవుతుంది చూడండి అక్కడ. ఒక లెంతీ వీడియో ఉంది అనుకుందని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, లేదు కొంచెం షార్ట్ వీడియో అయితే ఇది తొందరగా అయిపోతుంది. అలా వీడియో ఈ డౌన్లోడ్ అయిన వీడియో ఎక్కడ ఉంటుందంటే మన ఫైల్స్లో కానీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది, ఫైల్స్లో కానీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది వీడియో డౌన్లోడ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. ఏం లేదండి, ప్రాక్టీస్ ఒకటి ఇంపార్టెంట్. మీరు సెషన్ అయిపోయినాక మీ ఫ్రీ టైం చూసి ఫస్ట్ చూడండి ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటి అనేది, ప్రయోగాలు చేయండి, ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండండి, చేస్తుంటే వచ్చేస్తుంది. సో అక్కడ మీరు ఫొటోస్ వీడియోస్ మీ గ్యాలరీలో ఏమి ఉంటాయి, బర్త్డే సాంగ్స్ బర్త్డే వీడియో చేస్తారా, లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీ చేస్తారా, లేకపోతే మీ రిలేషన్ సంబంధించిన ఏమన్నా వీడియోస్ కానీ రికార్డింగ్ చేసినాయి అవి ఎనీథింగ్ ఏదైనా చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అందులో ఉన్న టూల్స్ ఎలా యూజ్ చేయాలనేది మనకు ఒకటి తెలుసుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మనం వీడియో ఎడిటింగ్ అనేది చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదండి వీడియో ఎడిటింగ్. యాక్చువల్లీ రామ్ సార్ మీకు ఇంకో యాప్ గురించి కూడా చెప్తాన్నారు, ఆల్రెడీ టైం వచ్చేసి 9:40 అవుతుంది. సో నేను ఇది ఇక్కడతో ఆపేస్తున్నాను. వీడియో రికార్డ్ డౌన్లోడ్ అయింది, అది ఎక్కడ ఒకసారి నేను ఫైల్లోకి వచ్చింది ఒకసారి చూపిస్తాను. సో నేను బ్యాక్ వెళ్తున్నాను, నాకు ఫైల్స్లో సేవ్ అవుతుంది, ఫైల్స్ మీద క్లిక్ చేశాను.
ఎందుకంటే అన్ని చేసి డౌన్లోడ్ కూడా ఇంపార్టెంట్ కదండి, ఆ డౌన్లోడ్ కూడా ఎలా చేసుకోవాలనేది అది చూపించాను. ఫోన్ చాలా స్లో అయిపోయిందండి, అందుకే ఇంత టైం పడుతుంది. సో ఫైల్స్ లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, మీరు సరే మీరు సేవ్ చేసినా సరే ఆటోమేటిక్ గా ఫైల్స్ లోకి వచ్చేస్తుంది. ఎస్ ఇక్కడ చూడండి ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. వాటర్ మార్క్ లేదు, వీడియో వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎక్కడ అప్లోడ్ చేయాలనుకుంటే అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు వీడియోని. మీరు మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నారా, సారీ మీరు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ లో యూజ్ చేయాలనుకుంటే అక్కడ పోస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ అక్కడ మీరు అది వీడియో ఎడిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రామ్ సార్ అండ్ శ్రీనివాస్ పెరుమాల సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు పేషెన్సీతో మధ్యలో పవర్ కట్ అయినా సరే నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ రామ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ సెషన్. మీ సెషన్ ఎలా ఉంది ఏంటన్నది మా శ్రీలత గారి మాటల్లో తెలుసుకుంది. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మమతా మేడం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా మంది ట్రిబుల్ డబుల్స్ కి వచ్చినప్పుడు 5,500 అయినా కానీ అమ్మో ఇంత డబ్బులు పెట్టాలా ఇందులో చేరాలనుకొని చాలా మంది అనుకుంటారు. అది హోటల్ కదా మనం ఫుడ్ కి హోటల్ కి పెడుతున్నాం అనుకుంటారు, కానీ అది ఫుడ్ కి హోటల్ కి పెడుతున్నాం 5,500. కానీ నిన్న చూడండి పోస్టర్ మేకింగ్ చాలా బయట నేర్చుకుంటే మనకి 1,000 నుంచి 10,000 వరకు తీసుకుంటారండి. ఇన్ షార్ట్ యాప్ అయితే మేడం ఎక్సలెంట్ గా ప్రతిదీ చెప్పారు. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నప్పుడు 5,000 పెట్టి ఇన్షాట్ యాప్ నేర్చుకున్నాను మేడం. అసలు ఇంత కాస్ట్లీ యాప్ ని ఇప్పుడైతే ఇంకా 10,000 తీసుకుంటారా, ఇన్ని ఎఫెక్ట్లు చూపించినందుకు. ఇంత ఫ్రీగా మీ అందరికీ అందిస్తున్న ముందు రామ్ కమల్ సార్కి, పెరుమాళ్ళ సార్కి, సంతోష్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ మేడం ఇన్షాట్ యాప్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఆ యాప్ లో మనము ప్రజెంట్ గా ఇంట్లో చాలా చాలా వీడియోస్ తీసుకుంటుంటాము, వాటికి ఎంతో డబ్బులు పెట్టి మళ్ళీ బయట స్టూడియోస్ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా ఎఫెక్ట్స్ చేసుకోవడము, టెక్స్ట్ వాయిస్ సాంగ్స్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ప్రతిది కూడా మనం బయట చేయించుకుంటే చాలా కాస్ట్లీతో కూడుకున్నది. కానీ అలాంటిది ఈజీ మెథడ్ లో అందరికి ఈజీ అయ్యే విధంగా చాలా ఎక్సలెంట్ గా చూపించారు. మనం ఒక వీడియోకి వాయిస్ అంటే మ్యూజిక్ ఎలా ఇచ్చుకోవాలి, మనకి నచ్చిన స్టిక్కర్స్ ఎలా, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఫిల్టర్స్, మళ్ళీ అది మనకి వీడియో ఎంత వరకు కావాలి అంతవరకు మళ్ళీ సెట్ చేసుకునే విధంగా, స్పీడ్ మెయింటైన్ చేసుకోవడం, టెక్స్ట్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ ప్రతిది మేడం అసలు ఎక్సలెంట్ గా ఉంది. చాలా ఈజీ పద్ధతిలో ఉంది, అంత డబ్బులు ఖర్చు పెట్టి బయట కూడా ఇంత ఓపిక్ గా నేర్పారు మేడం. మీరు అంత ఓపిక్ గా ఇన్షాట్ యాప్ ని వీళ్ళకి చాలా ఈజీగా చాలా ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో నేర్పించారు. కాబట్టి అందరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఒక్కొక్క ఎఫెక్ట్ ని యూజ్ చేస్తూ టెక్స్ట్ మారుస్తూ కలర్స్ మారుస్తూ మ్యూజిక్ చేంజ్ చేసుకుంటూ అన్ని చేసుకుంటుంటే మనము నెక్స్ట్ స్పీకర్లుగా అవుతున్నప్పుడు ట్రైనర్లుగా అవుతున్నప్పుడు మన పోస్టర్స్ మనం చేసుకోవచ్చు, మన వీడియో మేకింగ్స్ మనం చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మమతా మేడం, అంత ఈజీగా మనకు అందరికి ఇన్షాట్ యాప్ గురించి తెలియదు. ప్రత్యేక ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా సెషన్ ఎలా ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. రమేష్ యూనిక్ గారు అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం ఇప్పుడు ఇది మనకు ట్రైనర్ కి వచ్చేసి వీడియో మేకింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది ఒకసారి చెప్పగలరా సార్? ట్రైనర్ కి వచ్చేసి వీడియో మేకింగ్ అనేది చాలా యూజ్. ఇప్పుడు సపోజ్ మీరు ఇంపాక్ట్ లో ఇప్పుడు 159 బ్యాచ్ లో ట్రైనర్ గా అవుతున్నారు, ట్రైన్ అవుతున్నారు. సో అది మీ ఇంట్లో వాళ్ళకో మీ ఫ్రెండ్స్ కో మీరు కొలీగ్స్ కో మీకు తెలుసు. సో మీరు ఏదైనా ఒక వీడియో ఇప్పుడు చాలా మోటివేషనల్ వీడియోస్ వస్తున్నాయి, ఏదైనా ఒక వీడియో మీరు కనుక చేసి మీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఎఫెక్ట్స్ ఇస్తూ ఒక వీడియో రెడీ చేసి మీరు వాట్సాప్ స్టేటస్ లో కానీ మీ
ఇన్స్టాలో కానీ లేదంటే ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా మీరు పోస్ట్ చేసుకున్నారనుకోండి, సో మీ వాయిస్ ఇస్తూ ఏమన్నా బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏమన్నా ఫొటోస్ కానీ కలెక్ట్ చేసి ఒక వీడియో చేసి దాని వెనక మీ వాయిస్ ఇచ్చి చెప్పారనుకోండి, అప్పుడు మీకేంటి అంటే రమేష్ గారు ఒక ట్రైనర్ అనే అనేది అందరికి వెళ్తుంది అనమాట. మీరు ఆ ప్లాట్ఫామ్ ని మీకు మీరుగా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటారనమాట. సో ఇలా కాకుండా ఏ విధంగా అయినా ఇది బిజినెస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్షాటిని యూజ్ చేసుకొని నేను ప్యాసివ్ ఇన్కమ్ లాగా ట్రైనర్ గా నేను చేస్తున్నాను, ప్లస్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ లాగా నేను కొన్ని స్కూల్స్ కూడా వీడియోస్ చేస్తున్నానండి. నన్ను ఫస్ట్ ఏంటంటే ఆ అకేషన్ తగ్గట్టుగానే వీడియోస్ చేయించుకునేవాళ్ళు ఆ స్కూల్ కి, కానీ నా వీడియోస్ వాళ్ళకి నచ్చి వాళ్ళకి కొంచెం హైప్ క్రియేట్ అయిందనమాట. సో నన్ను ఏం చేశారు, ఈ 1 ఇయర్ మొత్తము నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చేశారు. సో వీడియో ఎడిటింగ్ ద్వారా మనము మనీ ఎర్న్ చేయొచ్చు, ఒక ట్రైనర్ గా మన బ్రాండ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక వీడియో చేయండి, చేసేసి ఒక మంచి ఎఫెక్ట్ ఇవ్వండి, ఇవ్వచ్చి వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి మీ వాయిస్ ఇచ్చేసి. ఎవరో వాయిస్ కాపీ చేసి ఏదో సాంగ్ కాపీ చేసి పెట్టింది అనుకంటే మన వాయిస్, ఇప్పుడు సపోజ్ మీరు ఒక సెషన్ తీసుకున్నారు ఒక స్కూల్కో కానీ ఎక్కడికైనా కాలేజ్ కానీ ఎక్కడికన్నా మీ సెషన్ ఇవ్వడానికి వెళ్ళారు, కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేశారు, ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా మనం సెషన్ ఇచ్చేటప్పుడు, ఆ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఒక మంచి సాంగ్ ఇవ్వండి, మోటివేషనల్ సాంగ్ పెట్టండి, పెట్టి అప్లోడ్ చేయండి. ఏ రమేష్ గారు ఎంత బాగా చేస్తున్నారు అసలు ఆ ఫొటోస్ వెనక ఆ సాంగ్, ఇప్పుడు మహర్షి సాంగ్ లో ఇదే కదా ఇదే, ఇలాంటి మోటివేషన్ సాంగ్స్ ఉన్నాయి కదా యాడ్ చేసి పెట్టండి, ఎఫెక్ట్స్ పెట్టండి, రమేష్ గారు ఎంత బాగా చేస్తున్నారు, స్కూల్స్ కి వెళ్తున్నారు, ఇలా అంటే మన బ్రాండ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్ లాగా, ఈ వీడియో ఎడిటింగ్ చేసి ఏ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అదండి. ఓకే మేడం, థాంక్యూ. థాంక్యూ సార్. కోట నిరంజన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నిరంజన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీరు అన్మ్యూట్ చేసుకోలేదు. వీడియో అద్భుతంగా చూపించినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. నమస్కారం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీడియో ఒకటి మీరు చూపించారు మేడం, జస్ట్ లైక్ నేను చార్మినార్ అయితే వీడియో షూట్ చేశాను అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చా, చార్మినార్ లేకుండా వేరేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా సార్? అది వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే మనకు కంపల్సరీ గ్రీన్ మ్యాట్ అనేది కావాలి సార్. మనము వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే దానికి వేరే ఉంటాయి. సపోజ్ మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే ఇది ఏంటంటే, నేను బేస్గా మనం తీసుకున్న వీడియోస్ని ఆడియో తీసేసి వీడియో సాంగ్స్ని యాడ్ చేస్తూ వీడియో ఎఫెక్ట్స్ ఇస్తూ పర్ఫెక్ట్గా వీడియోస్ చేయడానికి, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే, లేదు మనం ఒక్కరమే కనిపించాలి అనుకుంటున్నామో, మనం ఒక వీడియో షూట్ చేస్తున్నాం సపోజ్ యూట్యూబ్లో ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాం, చేస్తున్నప్పుడు మనం ఒక వీడియో ఇలా రికార్డింగ్ చేస్తున్నాను, నా బ్యాక్గ్రౌండ్ రావద్దు, నేను ఏదైనా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే నా వెనక గ్రీన్ స్క్రీన్ అనేది ఉండాలి. సో అలా దానికి మాత్రం ఇది యూజ్ అవుతుంది. వేరే ఇప్పుడు నాకు తెలిసి రామ్ సార్ చూపించే క్యాన్ మాస్టర్లో ఏమైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుందేమో నాకు తెలియదు, కానీ ఇన్షాట్లో మాత్రం ఆప్షన్ లేదు సార్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది లేదు. వాయిస్ రిమూవ్ చేయొచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేయడం కాదు. ఫొటోస్ కూడా సేమ్ మెథడ్ కదా? ఫొటోస్ కూడా సేమ్ మెథడ్ సార్. మేడం ఇప్పుడు ఫొటోస్ మీద వేరే ఫొటోస్ పెట్టి దాన్ని మూవ్ చేయొచ్చు, ఫిక్చర్ మీద ఫిక్చర్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు ఫొటోస్ మీద మనం పైన రైట్ సైడ్ లో కానీ మనం ప్లేస్ మనం చూస్ చేసుకోవచ్చు, ఈ రైట్ సైడ్ లో కానీ లెఫ్ట్ లో డౌన్ అప్ అనేది చూస్ చేసుకొని ఇంకో ఫోటో కూడా మనం పెట్టుకోవచ్చు. కొన్ని వీడియోలలో చూస్తుంటాం, ఒక్కొక్క దాని గురించి చెప్తాం. వీడియో కూడా పెట్టుకోవచ్చు సార్, వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు, వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. శ్రీనివాస్ పెద్దపల్లి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. బాగుందా? బాగుంటే చప్పట్లు కొట్టొచ్చు నేను. సో అప్పుడప్పుడు చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సంతోషాలు మనకు అవసరం. ఎందుకంటే పొద్దున్న లేస్తే డ్యూటీ, జాబ్, ఇంట్లో ప్రాబ్లం, కిరాణా షాప్ ప్రాబ్లం, బాస్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం.
ఏదో సరదాగా అట్లా నవ్వుకోవడానికి ఆ వీడియో బాగుంటుంది అనిపించింది. మీకోసం నేను నవ్వుకున్నా కాబట్టి మీకు కూడా నవ్వుపిద్దామని తీసుకొచ్చాను. సో మీరందరూ కూడా హ్యాపీగా రిలీఫ్ అయిపోయారని కోరుకుంటున్నాను.